Sri Krishna Swarupamaina Sabaku Namaskaram. Maa Ilaveliparaina Srimati Subbayamma Suryanarayana Dampatula Divya Aashasulato Gurudevula Divulanalato Sabanu Prarambhistunnamu. Ee Roju Vyakyatriga Mee Munduku Vachina Naa Peru Himadevi. Harsha Vidyasagara Madhura Bharati Brahmasri Mallapragada Sreemannarayana Murthy garini Vedika Meedaku Ravalasindiga Savinayanga Aahvanistunnamu. గురు గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా సుశర్మ గారిని వేడుకుంటున్నాము. నిన్నటి రోజున కృతజ్ఞత మానవునికి ఎంత ముఖ్యమైన గుణమో విన్నాము. రాముడు సప్తర్షులతో ఆంజనేయుడు తనకు చేసిన ఎనలేని సాయం, శక్తి, యుక్తి, రాజనీతి పరాక్రమం తెలియజేస్తూ ఆంజనేయుడే లేకుంటే సీతాన్వేషణ దుస్సాధ్యమేనేమో అనడం విన్నాము. మారుతిపుత్రుని వల్లనే మహాబలవంతుడైన రావణ్ణి జయించాను, సీతను దక్కించుకొనగలిగాను, తమ్ముడైన లక్ష్మణ్ణి బ్రతికించుకొనగలిగాను, రాజ్యాన్ని పొందగలిగాను, ఎంతోమంది మిత్రులను పొందాను అని రాముడు తెలియచేశాడు. 100 యోజనాలు దాటి సీతను ఆనందం కలిగించి బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడి లంకాదహనం చేసి ధైర్యంతో రావణ్ణికి రాజధర్మాన్ని వివరించిన వైనం రాముడు వివరించాడు. యుద్ధ ప్రారంభంలో మొట్టమొదట రాక్షస సంహారం చేసింది హనుమంతుడే అని తెలుసుకున్నాము. హనుమంతుల్లా పనిచేయడం, పని మీద శ్రద్ధ పెట్టి చేస్తే ఫలితం, కీర్తి, వాతటలు అవే వస్తాయని విన్నాము. రాముని మాటల వలన హనుమంతుని పట్ల తనకు గల ప్రేమను తెలుస్తుంది. సాక్షాత్తు రాముని గురువైన వశిష్ఠుడు రామతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నది హనుమంతుడే కదా అంటూ హనుమను కొనియాడాడు. కేసరి అంజనాదేవి దంపతులకు వాయుదేవుని అంశతో ఆంజనేయుడు జన్మించడం, ఉదయించే సూర్యుణ్ణి పండుగ భావించి భావించి ఎగరటం, రాహు ఇంద్రునికి విన్నవించడం, వజ్రాయుధంతో ఇంద్రుడు హనుమను కొట్టడం, హనుమ మోక్షపోవడం, వాయుదేవుడికి కోపగించి గాలిని స్తంభింపచేయటం, బ్రహ్మదేవుడు ఇతర దేవతలు వాయుదేవుని స్తంభింపచేసి హనుమకు అద్భుతమైన వరాలు ఇవ్వటం, బాలుడైన హనుమంతుడు అల్లరికి ఋషులు విసుగు చెంది తన శక్తి తనకు తెలియకుండా ఉండుగాక అని వరంలాంటి శాపం ఇవ్వటం, ఎవరైనా గుర్తు చేస్తే తిరిగి తన శక్తి పొందేలా అనుగ్రహించడం విన్నాము. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం తరువాత ప్రతికూల పరిస్థితుల్లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని ఎలా సన్మానించి సాదరంగా తోడి ఇచ్చి సాగనంపాడో విన్నాము. శ్రీరాముని కృతజ్ఞతాభావం ఎంత గొప్పదో అర్థమైంది. శ్రీరాముడు తన మామగారైన జనకునితో ప్రవర్తించిన తీరు విస్మయం చెందాము. పెద్దల నుంచి మంచి స్వభావాలు, మంచి గుణాలు గుర్తించి ఎలా అనుసరించాలో రాముని నడవడిక వలన మనకు తెలిసింది. రాముని ఇచ్చిన కానుక గుర్చి వింటూ హనుమకు మాత్రం సీతమ్మ చేతి మీదుగా కానుకగా తన మెడలోని హారం ఇచ్చాడు. రాముడు హనుమను ప్రత్యేకంగా ఒక వరం కోరుకోమనగా, రామకథ ఈ భూమి మీద ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేను చిరంజీవిగా జీవించేటట్లు అనుగ్రహించమని ఆంజనేయుడు అడగడం విన్నాము. త్రేతాయుగానికి చెందిన హనుమ ద్వాపర యుగానికి చెందిన భూమిని కలయిక గురించి విన్నాము. భీముని కోరిన విధంగా అర్జునుడు రథం మీది జెండాపై సూక్ష్మ రూపంలో ఉండి యుద్ధరంగంలో పాండవులకు ఎలా సహకరించాడో తెలుసుకున్నాము. రామనామ మహత్యం ఊహించడానికి కూడా శక్యం కాదు కదా. నా పంచప్రాణాలు దారిపోసినా నీ రుణం తీర్చుకోలేను హనుమ అని రాముడు హనుమతో అనడం విన్నాము. రామాయణంలో చివరిసారిగా హనుమ పలికిన మాటలు, రామ నేను ఎక్కడ ఉన్నా నా హృదయంలో నీ పట్ల ఉన్న భక్తి భావం చెక్కు చెదరకుండా ఉండేటట్లు అనుగ్రహించమని కోరడం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. ఒకరోజు రామసభలోకి ఒక అదృశ్యకాంతి ప్రవేశించడం విన్నాము. ఆ తరువాత జరిగిన విషయాలను గురువుగారు వారి మాటల ద్వారా మాకు అందించవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. సమస్త ప్రాణి హృదంతర్యామి, సర్వజీవ చైతన్య స్వరూపుడు
ధర్మ విగ్రహుడు రామచంద్రమూర్తి పాదారవిందాలకు సభక్తికమైన ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ పరమ ప్రశాంతమైన వాతావరణాన్ని రూపొందించి రేపటి పౌరులైన చిరంజీవులతో పాటు సమాజానికి భారతీయ సాంస్కృతిక దివ్య వైభవాన్ని అందించాలన్న ఒక సత్సంకల్పంతో మాన్య మహోదయులు డాక్టర్ కృష్ణారావు గారు సంకల్పించిన ప్రవచన యజ్ఞం మళ్ళీ కొనసాగుతూ ఉత్తరకాండలోని 3వ ప్రవచనానికి చేరుకున్నాం మనం. రామచంద్రమూర్తి పరిపాలన సాగుతోంది ధర్మబద్ధంగా. ప్రజలందరూ సుఖాన్ని శాంతిని అనుభవిస్తున్నారు. ఒకనాడు శ్రీరామచంద్రుని సభాభవనంలోకి ఉన్నట్టుండి ఒక దివ్య కాంతి ప్రవేశించింది. అందరూ ఆశ్చర్యంగా అలా వెలువడుతున్న ఆ కాంతి వంక చూశారు. ఆ కాంతి పుంజం, దానికి ఒక ఆకారం లేదు, కాంతి మాత్రమే ఉంది. ఆ కాంతి పుంజంలో నుంచి ఒక మాట వెలువడింది, సౌమ్య రామ నిరీక్షస్వ సౌమ్యేన వదనేన మాం. రామచంద్ర, నువ్వు ఎంత ఉత్తముడివయ్యా, ఎంత ప్రశాంతమైన మనస్సు కలిగినవాడివి, సాటిలేని సౌమ్యమైన స్వభావం నీ సొంతం, ఒక్కసారి నన్ను పరిశీలనగా చూడు, నా మాట జాగ్రత్తగా విను, నేనెవరో తెలుసా, కుబేర భవనాత్ ప్రాప్తం విద్ధిమాం పుష్పకం ప్రభో, కుబేరుడి భవనం నుంచి వచ్చిన పుష్పక విమానాన్ని నేను అని ఆ వింతైన కాంతిపుంజం రామచంద్రునితో మాట్లాడింది. ఈ కుబేరుడిది పుష్పకాన్ని, కుబేరుణ్ణి జయించే లంకానగరాన్ని సొంతం చేసుకున్న వేళ రావణుడు స్వీకరించాడు. అప్పటి నుంచి లంకానగరంలో ఉండిపోయింది పుష్పక విమానం. రావణ సంహారం జరిగిన తర్వాత సీతమ్మను తీసుకువచ్చి అందరూ కలిసి అయోధ్యానగరానికి చేరడానికి వీలుగా విభీషణుడు ఈ పుష్పకాన్ని అయోధ్యకు వెళ్ళే ప్రయాణంలో వినియోగించుకోమని రామచంద్రమూర్తికి ఇచ్చాడు. అయోధ్యానగరానికి చేరిన తర్వాత రాముడు అన్నాడు, అయోధ్యకు రావడం అయిపోయింది కదా, అవసరం తీరింది, మళ్ళీ పుష్పకం నువ్వు తీసేసుకోవయ్యా అన్నాడు విభీషణుడిని. విభీషణుడు అన్నాడు, నీకు పుష్పకం ఇచ్చింది ఊరికి అయోధ్యలో దించి రావడానికి కాదు, పుష్పకాన్ని నీకు సమర్పించుకున్నాను రామచంద్ర అన్నాడు. రాముడు, ఈ పుష్పకం కుబేరుడిది, మీ అన్న రావణుడు దాన్ని అపహరించి తెచ్చాడు తన బలాన్ని వినియోగించి, ధర్మం ప్రకారం ఇది కుబేరుడికే చెందవలసి ఉన్నది కాబట్టి ఆ పుష్పకానికి నమస్కరించి ఓ పుష్పకమా, నీవు కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోవలసింది, మాకిప్పుడు ఈ పుష్పకంతో అవసరం లేదు అంటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన పుష్పకం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వచ్చి కుబేర భవనాత్ ప్రాప్తం విద్ధిమాం పుష్పకం ప్రభో, కుబేరుడు భవనం నుంచి అతడు పంపగా వచ్చిన పుష్పక విమానాన్ని నేను, రామచంద్ర నేను ఎందుకు వచ్చానో తెలుసా, నువ్వు పంపించావు నేను వెళ్ళాను, కానీ మా కుబేరుడు ఏమన్నాడంటే, సత్వం రామేణ లంకాయాం నిర్జిత పరమాత్మన, కుబేర పుష్పక విమానం ఇప్పుడు రావణ పుష్పక విమానంగా మారిపోయింది, అతడు జయించాడు కాబట్టి ఇది నా సొత్తు కాదు రావణుడి సొత్తు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి రావణుణ్ణి జయించి లంకానగరంపై విజయం సాధించాడో లంకా నగరములోని సర్వ సంపదలు రాముడి సొత్తు అయిపోయాయి, కాబట్టి పుష్పకం రాముడిదే కానీ నాది ఎంతమాత్రం కాదు. అందువల్ల వహసౌమ్య త్వమేవత్వం అహమాజ్ఞాపయామితే, అందువల్ల నువ్వు మళ్ళీ రాముడి దగ్గరకే వెళ్ళవలసింది అని కుబేరుడు నన్ను మళ్ళీ నీ దగ్గరకే పంపించాడు రామచంద్ర, అందువల్ల నేను వచ్చాను. విమానము సభాభవనం లోపలికి రావడం కష్టం కాబట్టి
పుష్పకాన్ని అక్కడ ఆపి ఆ పుష్పకము యొక్క ఆత్మ ఒక దివ్య తేజో రూపాన్ని పొంది లోపలికి వచ్చి నీతో మాట్లాడుతున్నాను సుమా, పుష్పకం వచ్చేసిందయ్యా, నిన్నే తీసుకోమన్నాడు కుబేరుడు. పరమోహ్యేషమే కామో యదిత్వం రాఘవనందనం వహేర్లోకస్య సంయానం గచ్చస్వ విగత జ్వరః. ఓ పుష్పకమా, రామచంద్రమూర్తి పంపాడు కాబట్టి నీవు నా దగ్గరకు వచ్చావు, కానీ అది రాముని ఔన్నత్యాన్ని తెలియచేసే అంశం. నీవు యథార్థంగా రామచంద్రమూర్తికి చెందిన సొత్తు కాబట్టి మళ్ళీ నువ్వు అక్కడికే వెళ్ళవలసింది అని కుబేరుడు చెబితే వచ్చాను నేను అన్నది పుష్పకం. రాముడు అన్నాడు, కుబేరుడు స్వయంగా తనంతట తానుగా కానుకగా నాకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి నేను కాదని అనడం లేదు, స్వీకరిస్తాను. అందువల్ల ఓ పుష్పకమా, నీకు స్వాగతం. యద్యేవం స్వాగతం తేస్తు విమానవర పుష్పక అనుకూల్యో ధనేశస్య వృత్తదోషో నో భవేత్. తనంతట తానుగా కుబేరుడు సమర్పించాడంటున్నావు కాబట్టి పుష్పకాన్ని నేను తీసుకోవడం తప్పు కాదు, అందువల్ల విమానం నేను స్వీకరిస్తా. అయితే ఇప్పుడు నాకు విమానంతో పనే ఉంది, ఇచ్చేవారు ఉన్నారు కదా అని మనకు అవసరం లేనివి కూడా తీసుకోవలసిన పద్ధతి మంచి పద్ధతి కాదు. నాకు ఇప్పుడు పుష్పకంతో పనే ఉంది, ఎప్పుడైనా అవసరం వస్తే వినియోగించుకుంటా, అప్పటి వరకు నువ్వు స్వేచ్ఛగా ఉండు, ఎప్పుడు పిలుస్తానోనని ఇక్కడ ఎదురుగా కూర్చోక్కర్లేదు, నేను స్మరించినప్పుడు నీవు రావచ్చు. గమ్యతామితి చ ఉవాచ అగచ్చత్వం స్మరేయదా ప్రతిఘాతశ్చ తే మాభూత్ యథేష్టం గచ్చతో దిశ. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపో అన్నాడు. పుష్పకం ఒక విమానం, దాని పేరు పుష్పక విమానం. పుష్పక విమానాన్ని గురించి మనకు బాగా లోకంలో ప్రచారమైన మాట ఒకటి ఉంది, అదేమిటంటే ఎంతమంది కూర్చున్నా అందులో మరొక్కరికి చోటు ఉంటూ ఉంటుంది అని. ఇది శాస్త్రీయమైన మాటే, పుష్పక విమానం అలాగే నిర్మాణం చేయబడింది అని పుష్పక విమాన వర్ణన చేసినప్పుడు చెప్పారు. పుష్పక విమానం అపారమైన సౌందర్యానికి ప్రతీక. సుందరకాండలో హనుమ సీతాన్వేషణ సాగిస్తున్నప్పుడు లంకా నగరంలో హనుమకు పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోకి వెళ్ళాడు, అక్కడున్న అద్భుతమైన దృశ్యాలన్నీ చూశాడు. ఈ పుష్పకం ఎంత వైభవంతో ఉన్నది, ఎంత అందంగా ఉన్నది, ఎంత ఆధునిక విజ్ఞానాన్ని ఈ పుష్పక విమాన నిర్మాణంలో ప్రవేశపెట్టారు. అవురా, కుబేరుడి సొత్తుని రావణుడు అపహరించి తెచ్చుకున్నాడు కదా అని హనుమ ఆశ్చర్యపోయాడు. ఈ పుష్పకానికి ఎదురుగానే రావణ మందిరం ఉంది, అంటే రావణుడు తన మందిరం ఎదురుగానే పుష్పకాన్ని పెట్టుకున్నాడనమాట. పుష్పకాన్ని చూసిన తర్వాత హనుమ ఆనాడు రావణ మందిరంలోకి వెళ్ళాడు, రావణుడిని చూశాడు, అక్కడ మండోదరిని చూసి సీత అనుకున్నాడు, కాసేపు గంతులు వేశాడు, ఆ కథంతా అక్కడ జరిగింది. అయితే పుష్పకమైనా ఏ విమానమైనా ఎక్కడుంటుందంటే ఆకాశంలో ఉంటుంది. మనం ఎక్కడం కోసం దిగటం కోసం కిందికి వస్తుంది, కానీ ఆకాశ యానం చేసే వాహనం విమానం, ఏ విమానమైనా సరే. మనం తిరుమల క్షేత్రానికి వెళితే స్వామివారి దర్శనం చేసి ప్రదక్షిణ చేసి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి వాళ్ళు మనకి, అయ్యా యాత్ర పూర్తవలేదు, మీరు విమాన వెంకటేశ్వరుణ్ణి చూడండి అని చూపిస్తారు. ఆ గోపురం పైభాగంలో ఒక వెండి మకర తోరణం మధ్యలో ఒక వెంకటేశ్వర ప్రతిమ కనపడుతుంది ఆ గోపురం మీద. ఆ గోపురానికి విమాన వెంకటేశ్వరుడు అని పేరు. అంతేకాకుండా ఏ ఆలయంలో అయినా సరే ఆలయానికి పైన ఉండే ప్రధానమైన గోపురానికి విమాన గోపురం అని పేరుంది ఆగమ శాస్త్రంలో. తిరుమల క్షేత్రంలో దాన్ని ఆనంద నిలయం అని కూడా అంటారు. కానీ అన్ని దేవాలయాల్లో ఎక్కడ దేవాలయ నిర్మాణం జరిగినా ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం దేవాలయం పైభాగాన ఉండే శిఖరానికి గోపురానికి విమాన గోపురం అనే పేరుంది. విమాన గోపురం ఏమిటి అంటే విమానం ఎక్కడ తిరుగుతుంది, ఆకాశంలో తిరుగుతుంది. కాబట్టి విమాన గోపురం అంటే అది ఆకాశానికి ప్రతీక అన్నమాట. ఆకాశం ఉందా లేదా, ఆకాశం మనం చెయ్యి పెడితే అందుతుందా, అందదు. బాగా ఎత్తైన మేడ మీద ఓ 20 అంతస్తుల మేడ మీద ఎక్కి చెయ్యి పెడితే అందుతుందా, అందదు. పోనీ విమానాల్లో తిరిగే వాళ్ళకి ఆకాశం కనపడుతుంది కానీ చేత్తో తాకడానికి వీలుగా ఉంటుందా,
దొరకదు. మనం తల ఎత్తి చూస్తే ఆకాశం బాగా ఎత్తుగా ఉన్నట్టుండి ఆ తల నిటారుగా తల పైకెత్తిన మన చూపు ఏటవాలుగా నెమ్మదిగా 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 కిందికి దించితే ఆకాశం అక్కడి నుంచి అలా అంచెలంచెలుగా కిందికి వచ్చేసింది అనిపిస్తుంది. ఇక్కడైతే అందకుండా ఎత్తుగా ఉంది, కానీ ఓ మైలు దూరం వెళితే అక్కడ కిందికి దిగింది కదా, అక్కడికి వెళ్ళి ఆకాశాన్ని చూద్దాం పట్టుకుందామని అక్కడికి వెళితే అక్కడ కూడా ఎత్తుగానే ఉంటుంది. ఆకాశము చేతికి అందేది కాదు, స్పర్శకు లభించేది కాదు. ఆకాశము కేవలము ఒక ఆకారము లేని, ఆకారము ఉన్నట్లుగా కనిపించే ఒక అతి సూక్ష్మ రూపాన్ని కలిగిన పంచభూతాలలో మొదటిదైన ఒక శక్తి. ఈ సృష్టి పంచభూతాలతో ఏర్పడింది. పంచభూతాలలో మొట్టమొదటిది ఆకాశం. భూతము అంటే ప్రాణశక్తి అని అర్థం. భూతం అంటే భూతాలు దయ్యాలు కావు, భూతము అంటే ప్రాణశక్తి. పరమేశ్వరుడికి భూతనాథుడు అని పేరు, అంటే సకల ప్రాణులకు అధిపతి అని అర్థం. భూతము అంటే ప్రాణి, ప్రాణము కలిగినవాడు అని అర్థం అన్నమాట. ఈ సమస్త సృష్టిలోని ప్రాణశక్తిని ప్రసారం చేసే ఐదు రకాలైన శక్తులు ఉన్నాయి, వాటిని పంచభూతాలు అంటారు. పంచశక్తులు అనకుండా పంచభూతాలు అంటారు. భూతం అని ఎందుకన్నారంటే భూ అంటే ఎప్పుడూ ఉండేది అని. ఇవి పరమాత్మ నుంచి వచ్చాయి. ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంటే పరమాత్మ నుంచి మొట్టమొదట ఆకాశం వచ్చింది. ఆ పరమాత్మ తత్వం నుంచి ఆకాశం వస్తే ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీరు వచ్చింది, నీటి నుంచి భూమి వచ్చింది. ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. వేద వాంగ్మయము సృష్టి క్రమాన్ని ఈ విధంగా మనకు తెలియజేసింది. ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః, పరమాత్మ తత్వం నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశాద్ వాయుః, ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయోరగ్నిః, వాయువులో నుంచి అగ్ని వచ్చింది. అగ్నేరాపః, అగ్నిలో నుంచి నీరు వచ్చింది. అభ్యః పృథివీ, నీటిలో నుంచి భూమి వచ్చింది. పృథివ్యా ఓషధయః, ఈ భూమిపై అనేక రకాల ఓషధులు అంటే మొక్కలు ఉన్నాయి మనకు ఆహారాన్ని అందించడానికి. ఓషధీభ్యో అన్నం, ఈ ఓషధుల వల్ల మనం స్వీకరించడానికి కావలసిన ఆహార పదార్థం మనకు లభిస్తోంది. అన్నాత్ పురుషః, ఈ ఆహారం వల్ల జీవుడు బ్రతుకుతున్నాడు. మనం బ్రతకాలంటే ఆహారం కావాలి కదా. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? ఓషధుల్లో నుంచి వస్తోంది. ఓషధులు భూమిలో నుంచి వచ్చాయి, భూమి నీటిలో నుంచి వచ్చింది, నీరు అగ్నిలో నుంచి వచ్చింది, అగ్ని వాయువులో నుంచి వచ్చింది, వాయువు ఆకాశంలో నుంచి వచ్చింది, ఆకాశము పరమాత్మ నుంచి వచ్చింది. అంటే మన ప్రాణశక్తి మనకు ఇవ్వడానికి ఆధారభూతమైన ఆహారము పరమాత్మ దగ్గర నుంచి వచ్చిందనమాట. అంటే మన ప్రాణం నిలబడుతోంది ఆహారం వల్ల, గాలి పీల్చడం వల్ల నిలబడుతోంది, నీరు తాగడం వల్ల నిలబడుతోంది, మనం నడవడానికి ఆధారంగా ఈ భూమి ఉంది, మన చుట్టూ మనకు వేడిమి ఇవ్వడానికి వీలుగా అగ్ని ఉన్నది, మనం వ్యవహరించడానికి వీలుగా విశాలమైన ఆకాశం కనపడుతోంది. అందువల్ల ఇవన్నీ పరమాత్మ సంపదలు. పరమాత్మ సంపదలు మనము ఏమీ ఫీజు చెల్లించకుండా అనుభవిస్తున్నాం. పంచభూతాలన్నీ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ప్రాణులు హాయిగా స్వీకరిస్తున్నారు, అనుభవిస్తున్నారు. అందువల్ల ప్రతి ప్రాణి పరమాత్మకు కృతజ్ఞుడై ఉండాలి. విమానము ఈ విశేషాలను తెలియజేస్తుంది. కుబేరుడు ధనాధ్యక్షుడు, అంటే దేవతా వర్గాలలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి అన్నమాట. దేవతా వర్గాల్లో ఎవరికి సంపదలు కావాలన్నా కుబేరుడి ద్వారా రావాల్సిందే. అలాంటి ధన సంపదలకు మూలమైన ఆ పోర్ట్ఫోలియో నిర్వహించే కుబేరుడు ఈ సంపద పరమాత్మది అంటున్నాడు. అంటే ఎవరికి ఏ సంపద ఉన్నా, ఎవరికి ఏ తెలివి ఉన్నా, ఎవరికి ఏ విద్య ఉన్నా, ఎవరికి ఏ బలం ఉన్నా, అది అతడి ద్వారా వ్యక్తమయ్యేది తప్ప అతడిది కాదు. కిటికీలో నుంచి మనం చూస్తే కిటికీయే చూస్తోందనుకోవడం ఎంత పొరపాటో. ఏ వ్యక్తికైనా విద్య ఉంటే, ప్రతిభ ఉంటే, బలం ఉంటే, పరాక్రమం ఉంటే, సామర్థ్యం ఉంటే
అది అతడి ద్వారా వ్యక్తమయ్యేది తప్ప అతడిది కాదు, పరమాత్మది. ఈ భావాన్ని గుర్తించి ప్రతివాడు తన నుంచి వ్యక్తమవుతున్న ఆ విలువైన విషయాన్ని పద్ధతిగా వినియోగించడం, వినయంతో వినియోగించడం, 10 మందికి మేలు కలిగే విధంగా వినియోగించడం చేస్తే ఈ సంపద ఎవరిచ్చారో వారిని ఆరాధించినట్లవుతుంది. అందుకని కుబేరుడు ఈ సంపద అంతా పరమాత్మ నుంచి వచ్చింది, పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి పరమాత్మకే ఇవ్వాలి. రాముడే పరమాత్మ, రాముడు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అని ఎన్నో సందర్భాల్లో తేలిపోయింది రామాయణ కథ జరిగే కాలంలోనే. 5 రోజులలో 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రానికి వారధి కట్టాడు. రాముడి పేరు చెబితే రాళ్ళు నీటిలో తేలాయి. ఆ వారధి కట్టడం అయిపోయాక బ్రహ్మేంద్రాది దేవతలంతా వచ్చి, రామచంద్ర నువ్వు సామాన్య మానవుడిలా కనపడుతున్నావు కానీ నువ్వు మామూలు మానవుడవు కాదయ్యా, నువ్వు సాక్షాత్తు విష్ణుస్వరూపుడివి అన్నారు. రాముడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇప్పటికి తెలిసిందా మన సంగతి అనలేదు. రావణ సంహారం తర్వాత మళ్ళీ దేవతలంతా వచ్చారు. వచ్చిన దేవతలు మళ్ళీ ఇదే మాట అన్నారు. ఇదివరకు ఒకసారి అన్నారు, పోన్లేని ఊరుకున్నాను మళ్ళీ అంటున్నారు. ఇప్పుడు సమాధానం చెప్పకపోతే ఇలాగే అంటూ ఉంటారు. నేనెవరో వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందనుకుని రాముడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. మీరేదో విష్ణు అంటున్నారు దేవుడు అంటున్నారు, అదేం నాకు తెలియదండి. నాకు తెలిసింది ఏమిటంటే నన్ను గురించి నేను ఏం తెలుసుకున్నాను, నన్ను గురించి నేను ఏమనుకుంటున్నాను అంటే మానుషం మన్యే, నేను మామూలు మానవుణ్ణని అనుకుంటున్నాను. అదేమిటయా, నువ్వు దేవుడివి కదా. నేను దేవుణ్ణి ఏంటండి, భలేవారే దశరథ గారి కుమారుణ్ణి నేను. నా పేరు రాముడు, రామం దశరథాత్మజం, ఐఎమ్ శ్రీరామ సన్ ఆఫ్ దశరథ, దట్స్ ఆల్. దేవుడు అదేం నాకు తెలియదు, మీరేదో అంటున్నారు అది మీ అభిప్రాయం అయితే కావచ్చు. మీ అభిప్రాయాన్ని నేను అంగీకరించడానికి నాకు అభిప్రాయం ఉండాలిగా, నేను మామూలు మానవుణ్ణనే అనుకుంటున్నాను అన్నవాడు రాముడు. మామూలు మానవుణ్ణనే అనుకుంటున్నానని రాముడు అంటున్నాడు, కానీ రాముడు దేవుడేని చాలామందికి నమ్మకం. ఆ నమ్మకం ఉన్న వాళ్ళలో కుబేరుడు కూడా ఒకడు. అందుకని కుబేరుడు ఈ విమానము తెలియక రాముడు పాపం ప్రేమ వల్ల కానీ నా ఎందుండే వాత్సల్యం వల్ల కానీ తనకుండే ధార్మికమైన బుద్ధి వల్ల కానీ, ఇది కుబేరుడిది కదా ఆయనకి ఇచ్చేయడం న్యాయం అనుకున్నాడు. కానీ చాలా పొరపాటు, భగవంతుడిస్తే నాకు వచ్చింది కానీ అది నా సొత్తు ఎలా అవుతుంది. బ్యాంకులో క్యాషియర్ చేతి మీదుగా 20 కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నా అందులో 1 రూపాయి కూడా క్యాషియర్ది ఎలా కాదో, ఈ సృష్టిలోని సంపదలు ఎవరు నిర్వహిస్తున్నా ఆ సంపదలకు వారు ధర్మకర్తలే తప్ప యజమానులు మాత్రం కాదు. ఈ మహత్తర ధర్మాన్ని ధనాధ్యక్షుడైన కుబేరుడు గుర్తించి పాటించాడు అని చెప్పడానికి ఈ సన్నివేశాన్ని వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో నిక్షిప్తం చేశారు. తర్వాత విమానం ఆకాశంలో తిరుగుతుంది అనుకున్నాం. ఆకాశం తల పైకెత్తి చూస్తే అల్లంత దూరాన కిందికి దిగి వచ్చినట్లు కనపడుతుంది అని అనుకున్నాం. తీరా అక్కడికి వెళితే కనపడదు, అక్కడ కూడా తలపైకెత్తే పైన ఎక్కడో అందకుండానే ఉంటుంది. కానీ దూరం నుంచి చూస్తే కిందికి వచ్చినట్టు కనపడుతోంది, భూమిని తాకుతోందా ఆకాశం అనిపిస్తుంది మనకి. ఎందుకు అలా అనిపిస్తుందంటే ఆకాశమే అంచెలంచెలుగా భూమిగా దిగి వచ్చింది కాబట్టి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి వచ్చింది అంటే ఒకదానిలో నుంచి ఒకటి, ఒకదానిలో నుంచి ఒకటి విడివడుతూ వచ్చింది ఈ సృష్టి అంతా. అందుకని జల్లెళ్ళమూడిలో అమ్మ చాలా చమత్కారమైన మాట చెప్పింది, నాన్న పంచభూతాలు అంటున్నారు కదా, ఇవి పంచభూతాలు మాత్రమే కాదు పంచబడిన భూతాలు. ఒకే ఒక దివ్యశక్తి 5 భాగాలుగా పంచబడింది సృష్టి ఏర్పడడం కోసం. ఉపనిషద్ విజ్ఞానాన్ని సరళమైన మాటలతో చెప్పే లక్షణం కలిగిన తల్లి ఆమె. అందుకని నాన్న ఇవి పంచభూతాలే కాదు పంచబడిన భూతాలు కూడా, ఒకే ఒక దివ్యశక్తి పరమాత్మ. ఆ పరమాత్మ శక్తి 5 భాగాలుగా వర్గీకరింపబడి పంచబడింది రకరకాల క్రియాకలాపాలు సృష్టిలో నిర్వహించబడడం కోసం. అందువల్ల ఇవి పంచబడిన భూతాలు అనే చమత్కారమైన మాట అమ్మ చెప్పింది. ఇందులో మనం గమనించవలసిన అంశం ఏమిటంటే ఆకాశం నుంచి ఇవన్నీ దిగి వచ్చాయి కాబట్టే భూమి పెద్దదిగా కనపడుతుంది. మొట్టమొదటిదైన ఆకాశం అతి సూక్ష్మంగా ఉంటుంది. బాగా సూక్ష్మంగా ఉండేదాన్ని ఏమంటారంటే సూక్ష్మతమము అంటారు. అంతకంటే సూక్ష్మమైంది మరొకటి లేదు. ఆలయంలో విమాన గోపురం ఎలా ఉంటుంది, విమాన గోపురం అని మనం పిలిచే ఆలయం యొక్క శిఖరం పైన ఉండే గోపురం ఇలా సన్నగా అతి సూక్ష్మంగా ఉంటుంది పైన. అక్కడి నుంచి కొంచెం వెడల్పుగా ఉంటుంది, ఇంత గోపురం ఉంటుంది. దాని కింద మందిరం ఉంటుంది, దాని కింద పెద్ద దేవాలయం ఉంటుంది, చుట్టూ పెద్ద ప్రాంగణం ఉంటుంది. భూమి విశాలంగా ఉంటుంది, ఆలయంలో ఉన్న మంటపం విశాలంగా ఉంటుంది, పైన ఉన్న గోపురం అతి సూక్ష్మంగా ఉంటుంది.
పంచభూతాలలో సూక్ష్మతమమైంది ఆకాశం, స్థూలతమమైంది భూమి. ఏమీ లేనట్లున్నది ఆకాశం, అన్నీ ఉన్నట్లున్నది భూమి. ఏమీ లేనట్లున్న ఆకాశంలో నుంచి అన్నీ ఉన్నట్లుగా కనిపించే భూమి దిగి వస్తోంది. అంటే నిరాకారమైన, ఆకారం లేని నిర్గుణమైన పరబ్రహ్మ నుంచి సగుణమైన దేవతా రూపాలన్నీ దిగి వచ్చాయి సుమా. పరమాత్మకు రూపం ఉందా లేదా, ఆయన సాకారుడా నిరాకారుడా అని ఊరికి బుర్ర బద్దలు కొట్టుకోవడం తెలివి తక్కువతనం. ఆయన సాకారుడు, నిరాకారుడు కూడా. నిరాకార తత్వాన్ని గుర్తించగలిగే శక్తి లేని సామాన్యుల కోసం సాకారంలో వచ్చాడు. అందువల్ల ఆకారం కూడా ఆయనకుంది. ఆకారం మాత్రమే ఆయన కాదు, ఆకారంతో నిమిత్తం లేని తత్వము కూడా అతడే. ఈ విశేషాలన్నింటినీ విమానం మనకు తెలియజేస్తుంది. ఆకాశము అనంతం కాబట్టి అనంతమైన ఆకాశంలో ఎంతమందికైనా చోటు ఉంటుంది. అందుకని పుష్పకం ఆకాశానికి ప్రతీక కనుక పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా మరొక్కరికి చోటు ఉంటుంది అనే చమత్కారమైన మాట ఆ సాంకేతిక వైజ్ఞానిక విధానం ప్రకారం పుష్పక విమాన నిర్మాణం జరిగింది అని చెప్పిన పెద్దలు దాన్ని గురించిన విశేషాల్లో వాటిని తెలియచేశారు. విజ్ఞాన శాస్త్రవేత్త అందరూ కూడా ఆనాడు పుష్పకం ఉందని పరిశోధనలు చేసి కనుక్కున్నారు. పుష్పకం కేవలం సాహిత్యంలో కనపడే అంశం కాదు, విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా రుజువైంది పుష్పకం ఉన్నట్లుగా అని తరువాతి వారు చెప్పారు. ఇలా పుష్పకం ఉత్తరకాండలోని ఈ సన్నివేశం ఎన్నెన్నో విశేషాలను తెలియజేస్తుంది. అందువల్లనే రామచంద్రమూర్తి కుబేరుడు పంపిస్తే నేను వచ్చాను నీ దగ్గరికి అని పుష్పకం అంటే స్వాగతం అన్నాడు. అంటే నా సంపద నేను తీసుకుంటున్నాను అన్నాడు అన్నమాట. తీసుకుంటున్నాను కాబట్టి నా సేవకుడుగా నువ్వు ఎప్పుడు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన అవసరం లేదు, స్వేచ్ఛగా ఉండు, అవసరమైనప్పుడు పిలుస్తాను. సంపదలని తన వెంట ప్రతిక్షణం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవసరమైనప్పుడు వినియోగిస్తూ ఉండాలి. విద్యనైనా అంతే, నేనింత పండితుణ్ణి, నేనింత గొప్పవాణ్ణి, నేనింత మహానుభావుణ్ణి అని ప్రచారం చేసుకోనక్కర్లేదు, అవసరమైనప్పుడు ఆ విద్యను ప్రకటించాలి. కుబేరుడు పంపించగా తన వద్దకు వచ్చిన పుష్పక విమానానికి యథేచ్ఛగా విహరించడానికి కావలసిన స్వేచ్ఛను అనుగ్రహించి అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను, అప్పుడు రావచ్చు, అప్పటిదాకా నీకు కావలసిన చోట హాయిగా విహరించవయ్యా. కుబేరుడు వదిలేశాడు కాబట్టి ఇప్పుడు కుబేరుడి సేవను చేయక్కర్లేదు, నా దగ్గర సేవకుడుగా ఉన్నావు కాబట్టి ఎప్పుడు ఇక్కడే పడి ఉండక్కర్లేదు, అవసరమైనప్పుడు పిలుస్తా, అప్పటిదాకా హాయిగా స్వేచ్ఛగా ఉండు అన్నాడు. పుష్పకానికి మంచి స్వేచ్ఛ లభించింది ఇప్పుడు రామచంద్రమూర్తి అధీనంలోకి వచ్చిన తర్వాత. అలా పుష్పకం ఆ విషయాన్ని తెలియజేసి వెళ్ళిన తర్వాత కాలం గడుస్తోంది. సీతారాములు ఆనందంగా కాలం గడుపుతున్నారు. సీత గర్భవతి అయింది. ఒకనాడు సీతారాములిద్దరూ సమీపంలో ఉండే ఉద్యానవనంలో విహరిస్తున్నారు. విహరిస్తూ ఓ చోట ప్రశాంతంగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్న సందర్భంలో రామచంద్రమూర్తి అడిగాడు, లోకంలో సాధారణంగా గర్భధారణ చేసిన మహిళలకు ఏవో కోరికలు ఉంటాయంటారు, ఆ కోరిక వాళ్ళు తీర్చుకుంటే బాగుంటుందంటారు, ఆ కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చవలసిన బాధ్యత భర్తది అని కూడా అంటారు కదా, అందువల్ల నీ కోరిక ఏమిటో చెప్పు, ఆ కోరిక నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను అని అడిగాడు. సీతమ్మ తన కోరికను వ్యక్తం చేసింది. రాముడు అడిగితే సీత అన్నది, తపోవనాని పుణ్యాని ద్రష్టుమిచ్చామి రాఘవా, ఏషమే పరమః కామో యన్మూల ఫలభోజనం అప్యేకరాత్రం కాకుత్సా నివసేయం తపోవనే. మహర్షుల ఆశ్రమాలు ఉండే గంగాతీరంలోని తపోవన భూములు చాలా పవిత్రంగా ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అక్కడ సంచరిస్తుంటే మనస్సు తెలియని ఒక దివ్య ఆనంద పారవశ్యాన్ని అనుభవిస్తుంది. అమాయకంగా లేళ్ళు వస్తుంటే తపశక్తి సంపన్నులైన మహర్షులు, ఏ కోరికలు లేకుండా ఉండే మహర్షులు, ఎవరి మీద రాగము ద్వేషము లేని మహర్షులు ఆ అమాయకమైన లేడిపిల్లల్ని చూసి ముచ్చటపడి వాటికి ఆహారాన్ని తినిపిస్తూ ఉంటారు. అక్కడ గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ ఋష్యాశ్రమాలలో నివసించే ప్రజలు చాలా పవిత్రమైన మనస్సుతో సుకుమారమైన భావాలతో ఉంటారు, సేవా ధర్మాన్ని కలిగి ఉంటారు,
నిత్యము పవిత్రమైన దివ్య ఓంకార నాదం ఆ మహర్షుల ఆశ్రమ ప్రాంతాలలో వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక పవిత్రమైన, ఆహ్లాదకరమైన, ప్రకృతి సిద్ధమైన, సహజమైన వాతావరణం అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ గంగా తీరంలో ఉండే తపోవన పుణ్యభూములను చూడాలని మనస్సుకు కోరికగా ఉన్నది రామచంద్ర. అయితే ఊరికే ఇలా వెళ్ళి అలా వచ్చేయడం కాదు, ఒక్క రాత్రైనా అక్కడ ఉండాలి. అపి ఏకరాత్రం కాకుత్స నివసేయం తపోవనే, అక్కడ ఉండాలి అని కోరింది. రామాయణం కథ మొత్తంలో సీత రాముణ్ణి కోరిన కోరికలు రెండే రెండు, రెండుసార్లే కోరింది. మొట్టమొదటి కోరిక బంగారు లేడి కావాలి అని అడిగింది. అప్పుడు రాముడు నీకేం కోరికలు ఉన్నాయో చెప్పని అడగల, తనంతట తనే అడిగింది, నాకు బంగారు లేడి తెచ్చిపెట్టు చాలా బాగుంది అని. రాముడు వెళ్ళాడు. సీత అపహరణకు గురై రాముడికి దూరమైంది. ఇన్నాళ్ల తర్వాత సీత మళ్ళీ కోరుకున్న రెండో కోరిక, ఈసారి రాముడే అడిగాడు ఏం కావాలో కోరుకో అని. ఇప్పుడు కోరుకున్నది సీత. ఈ కోరిక వల్ల కూడా తనకు తెలియకుండానే సీత రామచంద్రమూర్తికి దూరమైంది. అందుకే కబీర్దాస్ అంటాడు, ఎక్కడ కామం ఉన్నదో అక్కడ రామం ఉండదు, ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ కాముడు ఉండడు, ఎక్కడ కాముడు ఉంటాడో అక్కడ రాముడు ఉండడు, కోరిక ఉన్న చోట భగవంతుడు ఉండడు, భగవంతుడు ఉన్న చోట కోరికలకు తావుండదు. కోరిక కోరిన మరుక్షణం రెండు సందర్భాలలో కోరిక కోరుకోగానే సీత రాముడికి దూరమైంది. ఇది కోరికకు సంబంధించి ఒక అంశం. ఇంకా రెండో అంశం, మనం జాగ్రత్తగా రామాయణాన్ని పరిశీలిస్తే సీత కోరుకున్న ఈ రెండు కోరికలు కూడా రాముడికి చాలా ఉపయోగపడేవి. సీత చాలా బాధపడింది, కానీ ఈ కోరిక లేకపోతే రాముడి పరిస్థితి ఏమిటో తెలియదు. ఎందుకని అంటే ఆ బంగారు లేడిని కోరితే కదా సీత అపహరణకు గురయ్యేది, సీతను రావణుడు అపహరిస్తే కదా రాముడు రావణుణ్ణి సంహరించేది. అంటే రామ అవతార ప్రయోజనం నెరవేరడానికి తనంతట తానుగా లేడిని కోరుకుని లంకానగరానికి చేరి రాముడు వచ్చేలాగా చేసి రావణ సంహారానికి తాను ఎంతో కష్టపడి బాధ్యత పడింది సీతమ్మ. అందుకే విశ్వనాథ వారు కల్పవృక్ష కావ్యంలో ఒక చోట చాలా చమత్కారంగా, కోరి నడుమ లక్ష్మి కూర్చున్న ఎట్లుగా శోభతాల్చెనట అశోకవనము అంటారు. కావాలనుకుని లక్ష్మీదేవి వెళ్ళి అశోకవనంలో కూర్చుందా అన్నంత శోభస్కరంగా ఉంది అశోకవనం. కోరి ఏమిటండి, ఎవరైనా కోరి శత్రువుల చేత అపహరించబడతారా, వాడెవడో నన్ను ఎత్తుకుపోవాలని ఏ మహిళ అయినా కోరుకుంటుందా? కానీ సీతమ్మ కోరుకుంది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సీత అపహరణానికి పథకం వేసినవాడు రావణుడు, ఆ పథకాన్ని అమలు జరిపింది సీత. సీతే అమలు జరపాలని అనుకోకపోతే రావణుడు ఏం చేయలేడు. ఎందుకని అంటే అతడు పథకం వేశాడు, బంగారు లేడు ఎదురుగా కనపడింది, రాముడు తరుముకుంటూ వెళ్ళాడు, హా సీత హా లక్ష్మణ అని మారుగొంతుతో వాడు కేకపెట్టాడు. ప్రపంచంలో మొదటి మిమిక్రీ ఆర్టిస్ట్ వాడు రాముడి గొంతుతో అరిచాడు. రాముడే అనుకుని సీత కంగారు పడింది. ఒక్క క్షణం ఆలోచించండి, భర్త గొంతుతో ఆర్తనాదం వినపడితే ఏ స్త్రీమూర్తి అయినా ఇంకేమీ ఆలోచించకుండా ఉన్న పడంగా పరిగెత్తుకు వెళుతుంది. కానీ సీత కదలలేదు, అక్కడే కూర్చుంది. లక్ష్మణ నువ్వెళ్ళు నువ్వెళ్ళు, అమ్మా ఇదేదో రాక్షస మాయ, అన్నగారి సంగతి నాకు తెలియదా, అలా ఏమీ జరగదు అని ఆయన సమాధానం చెప్తుంటే, కాదయ్యా నువ్వు వెళ్ళాలి, అక్కర్లేదమ్మా అని ఆయన, వెళ్ళాలయ్యా అని ఈవిడే. ఎంతసేపు వాదించుకున్నారు, అంతసేపు మరిదితో వాదిస్తుందండి సీత. భర్తకు ఆపద కలిగిందనే అభిప్రాయమే కనుక సీతమ్మ హృదయంలో ఏర్పడి ఉంటే పరుగు పరుగున వెళ్ళిపోతుంది. ఇదేమిటి మా వదినలా వెళ్ళిపోతుందని కంగారు పడి వెనకాల రక్షణ కోసం లక్ష్మణుడు పరిగెత్తుతాడు, కానీ తీరిగ్గా కూర్చుని లక్ష్మణ నువ్వెళ్ళు లక్ష్మణ నువ్వెళ్ళు అంటే తాను కదలకూడదు. లక్ష్మణుడు వెళ్ళాలి, రావణుడు రావాలి, అపహరణ జరగాలి, అది రావణ సంహారానికి నాంది కావాలి. అంటే రామాయణ కథలో ఉన్న రహస్యం, సీతమ్మ తాను కోరుకునే లంకానగరానికి చేరింది. అయోధ్య నగరంలో బయలుదేరేటప్పుడు నేను కూడా మీ వెంట వస్తానంది, అరణ్యానికి బయలుదేరుతున్నాడు రాముడు. నువ్వెందుకు అరణ్యానికి అన్నాడు. మహిళలు అరణ్యానికి వస్తే చాలా కష్టం, వాళ్ళు సుకుమారంగా ఉంటారు, అరణ్యాల్లో ముళ్ళుంటాయి రాళ్ళుంటాయి, క్రూర మృగాలుంటాయి, రాక్షసుల పీడ ఉంటుంది, నువ్వు వద్దన్నాడు. ఆవిడ అన్నది, మీ వ్యవహారం చూస్తే నేను తప్పకుండా రావాలనుకుంటున్నాను, ముళ్ళు రాళ్ళు అంటే కాస్త కంగారు పడుతున్నారు, కాబట్టి నేను తప్పకుండా వస్తాను, మీకంటే ముందు నడిచి ముళ్ళు రాళ్ళు ఏరివేసి మీ మార్గం సుగమం చేస్తాను.
అగ్రతస్తే గమిష్యామి మృద్రంతి కుశకంటకన్. దర్భలు ఏరేస్తాను, ముళ్ళు రాళ్ళు తీసేస్తాను, మీరు హాయిగా నడవడానికి వీలైన ఏర్పాటు చేస్తాను, మీకంటే ముందు నడుస్తాను ముళ్ళు ఏరివేయడానికి. ముళ్ళుని సంస్కృతంలో కంటకం అంటారు. ఎవడైనా లోకాన్ని బాధించే దుర్మార్గం కలిగిన వాడు ఉంటే వాడిని లోకకంటకుడు అంటారు. లోకకంటకుడైన రావణుణ్ణి ఏరివెయ్యడానికి రాముడి కంటే ముందుగా లంకా నగరానికి వెళ్ళదలుచుకుంది సీతమ్మ. అందుకని మీకంటే ముందు నడుస్తాను, ముళ్ళు రాళ్ళు ఏరివేస్తాను. ఏం చెప్పినా ఆయన వీల్లేదు, రావడానికి వీల్లేదు అన్నాడు. మీరు తీసుకెళ్ళకపోతే నేను ప్రాణాలు వదిలేస్తాను. సీత హాయిగా అయోధ్యలో ఉండు 14 ఏళ్ళు, ఇలా వెళ్ళి రాగానే మళ్ళీ ఆనందంగా మనం కాలం గడుపుదాం, 14 ఏళ్ళు ఎంతలో గడిచిపోతుంది కనుక అన్నాడు. ఆవిడ అన్నది, ఏమంటే మా నాన్న నన్ను రాముడికిచ్చి పెళ్లి చేశాడు కానీ అయోధ్యకిచ్చి పెళ్లి చేయలేదు. రాముడికిచ్చి పెళ్లి చేశాడు కాబట్టి రాముడు ఉన్న చోటనే ఉండాలి, అయోధ్యకిచ్చి పెళ్లి చేస్తే అయోధ్యలో ఉంటా. కాదులే పోని మిథిలానగరానికి వెళ్ళి హాయిగా పుట్టింట్లో కాలక్షేపం చేయి కొన్నాళ్ళు. ఆడపిల్లలకి పుట్టింటికి వెళ్ళాలనే కోరిక ఉంటుంది కదా, వెళ్ళమను. వివాహం అయిన తర్వాత పుట్టిల్లు చుట్టపు చూపుగా వెళ్ళేదే కానీ స్థిర నివాసం ఉండేది కాదు. 14 ఏళ్ళు పుట్టింట్లో ఉండడం ఏమిటి, నేను వెళ్ళను. మరి ఏం చేస్తా, మీతోనే వస్తా. త్వయా వియుక్త మరణాయ నిశ్చితం. నీవు గనక నన్ను నీ వెంట అరణ్యాలకు తీసుకువెళ్ళకపోతే నేను మరణించడమే నా నిశ్చయం. ఇన్ని మాటలు చెప్పి ఏమైనా సరే రాముడు తీసుకెళ్ళేట్టుగా చేసింది. రాముడు ముళ్ళన్నాడు, రాళ్ళన్నాడు, క్రూర మృగాలన్నాడు, రాక్షసులు అన్నాడు, భయపెట్టాడు. సీత అన్నది, మీరు చాలా భయపడుతుంటున్నారు చూడగా, ఇలా భయపడ్డాడు రాముడు సీతని వెంట తీసుకువెళ్ళడానికి ఆలోచించాడు అనే విషయం పొరపాటున ఆ నోట ఈ నోట పాకి మా నాన్నగారికి తెలిసింది అనుకోండి. మా నాన్నగారు ఏమనుకుంటారో తెలుసా, మా అల్లుడు మగవాడేనా, మగవాడనుకుని మగవాడి రూపంలో ఉన్న ఆడదానికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేశానా అని మా నాన్న మీ గురించి అనుకోకుండా ఉంటాడా. రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఇంత కఠోరమైన మాట అని రాముడికి పట్టుదలొచ్చేలాగా చేసి ఇంత మాట అంటావా, అయితే రా అన్నాడు. రాముడు రమ్మని అనడం కోసం ఏ మాట అనాలో ఆ మాట అని మరీ అరణ్యాలకు వచ్చింది. లక్ష్మణుడు తప్పనిసరిగా అక్కడి నుంచి వెళ్ళడానికి ఏ మాట అనాలో ఆ మాట అని లక్ష్మణుడిని పంపించింది. ఒక తమ్ముడు రాజ్యాన్ని అపహరించాడు, ఇంకొక తమ్ముడు రాముడి భార్య మీద కూడని ఆలోచనతో కదలకుండా ఇక్కడ ఉన్నాడు. ఆ మాట అనేటప్పటికి తట్టుకోలేక చాలా బాధపడి లక్ష్మణుడు చేసేది లేక వెళ్ళడం ఇష్టం లేక ఇష్టం లేక ఇష్టం లేక వెళ్ళాడు. ఏ మాట అంటే రాముడు అంగీకరిస్తాడో ఆ మాట అని అరణ్యానికి వచ్చింది. ఏ మాట అంటే లక్ష్మణుడు వెళతాడో ఆ మాటను లక్ష్మణుడిని పంపించింది. తాను వెళ్ళి లంకానగరంలో కూర్చుంది, రావణ సంహారానికి పునాది వేసింది. అందువల్ల సీత అపహరణానికి పథకం సిద్ధం చేసినవాడు రావణుడు, ఆ పథకాన్ని అమలు జరిపింది సీత. కాబట్టి సీతమ్మ కోరిన కోరిక రాముడికి దూరమైంది కానీ రామ అవతార ప్రయోజనానికి దగ్గరైంది. భార్యాభర్తలిద్దరూ ఒకచోటే ఉండడం కలిసి ఉండడం కాదు, వీలైనంత వరకు ఒకచోట ఉండాలి, కానీ వేరువేరు ప్రదేశాలలో ఉన్నా కూడా ఇద్దరూ ఒక మనస్సు కలిగి ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. రామ అవతార ప్రయోజనమన్న మహత్తర లక్ష్యం నెరవేరడానికి రాముడు ఒకచోట సీత ఒకచోట ఉండి పనిచేశారు. ఇప్పుడు అవసరమేమిటి, అప్పుడు రావణ సంహారం రామ అవతార ప్రయోజనం నెరవేరడానికి. ఇప్పుడు అవసరమేమిటి, వచ్చిన పని అయిపోయింది కాబట్టి మళ్ళీ తట్టాబుట్టా సర్దుకుని వైకుంఠానికి వెళ్ళిపోవాలి. ఇద్దరు హాయిగా అయోధ్యానగరంలో కూర్చుంటే కుదరదు, వెళ్ళిపోవడానికి కూడా ఈవిడే ముందు ప్రయాణం ప్రారంభించింది. ఇక్కడి నుంచి ముందు అరణ్యానికి వెళితే, తపోవనాలకు వెళితే అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. అందుకని సీతమ్మ అందుకు కావలసిన పథకాన్ని తనకు తెలియకుండానే సిద్ధం చేసింది. రాముడు అవతార మూర్తి అయితే సీతమ్మ కూడా అవతారమూర్తే. ఎప్పుడు నారాయణుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన వెంట ఉండే లక్ష్మీ స్వరూపిణి రామ అవతార కాలంలో సీతగా వచ్చింది, కృష్ణావతార కాలంలో రుక్మిణిగా వచ్చింది. రామావతార కాలంలో ఆయన ఇప్పుడు నింద భరించలేక లోక నింద లక్ష్మణుడికి అప్పగించి రథంలో పంపించేశాడు. కృష్ణావతార కాలంలో ఎవరికీ ఆ బాధ్యత అప్పగించకుండా తానే రథంలో వెళ్ళి రుక్మిణిని తెచ్చుకున్నాడు. అంటే రామ అవతారంలో చేసిన పొరపాటుని కృష్ణావతారంలో దిద్దుకున్నాడు ఆయన, ఒకే విష్ణుమూర్తి. అందుకనే రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. సీతాదేవి రూపంలో
రుక్మిణీదేవి రూపంలో రామకృష్ణ అవతారాలలో మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుని వెన్నంటి ఉంది వదలకుండా. అందుకని ఏషా అనపాయిని, అంటే విడిచిపెట్టకుండా ఆయన వెంట ఉండే స్వభావం కలిగిన తల్లి. ఒకవేళ విడిచిపెట్టి దూరంగా ఉంటే ఎందుకు ఉంటుంది అంటే, భౌతికమైన ఈ దూరం ఆధారంగా మానసికంగా దగ్గరై ఆయన లక్ష్యానికి సహకరించడానికి, ఆయన ఏ మహత్తరమైన ఆశయం కోసం పాటుపడుతున్నాడో ఆ ధర్మానికి తాను సహకరించడానికి, ఏ ధర్మం ప్రకారం భర్త ఉన్నాడో ఆ ధర్మం ప్రకారం తాను కూడా కలిసి అతనితో అడుగులు వేయడం స్త్రీమూర్తి యొక్క ధర్మం భారతీయ సంప్రదాయంలో. అందుకే భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకుని అత్తవారింట అడుగు పెట్టే అమ్మాయికి మన వాళ్ళు పెట్టిన పేరు సహధర్మచారిణి. పెళ్ళైన తర్వాత ఇద్దరు మిగతా వాళ్ళ సంగతి సంబంధం లేకుండా చట్టాపట్టాలు వేసుకుని హనీమూన్కి తిరగడమే లక్ష్యం అయి ఉంటే సహ విలాసచారిణి అని పేరు పెట్టుండేవాళ్ళు. కానీ మన వాళ్ళు ఆ పేరు పెట్టలా, సహధర్మచారిణి అని పేరు పెట్టారు. హనీమూన్కి వెళ్తే వెళ్ళొచ్చు, అది జీవితంలో ఒక చిన్న అంశం, కానీ ప్రధానమైన అంశం ఏ మహత్తర ధర్మం కోసం ఆ పురుషుడు నిలబడి ఉన్నాడో అతడు ధర్మబద్ధంగా జీవనాన్ని సాగించడానికి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ఆమె పక్కన ఉండాలి. ఆ ఉండడంలో భాగంగా ఎప్పుడైనా మనస్సు చెదిరి తన భర్త ధర్మం నుంచి దూరమైతే హెచ్చరిక చేసైనా కష్టమైన మాట అనైనా అతడు మళ్ళీ ధర్మంలోకి వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత కూడా ఆమెకు ఉంది, హక్కు కూడా అది. అందుకే నువ్వు అసలు మగవాడివేనా, మగవాడనుకుని మగవాడి రూపంలో ఉన్న ఆడదానికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేశానని మా నాన్న అనుకోకుండా ఉంటాడా, ఎంత కష్టమైన మాట అండి అది. ఈవేళ భర్తతో సమానంగా చదువుకున్నా, ఓ డిగ్రీ ఎక్కువ చదువుకున్నా, భర్తతో సమానంగా సంపాదిస్తున్నా, ఓ 1000 రూపాయలు ఎక్కువ జీతం సంపాదిస్తున్నా, ఏ భార్యనైనా అనమనండి. ఆధునాత నాగరికతలో స్త్రీలకు సమాన హక్కులు వచ్చాయి. పూర్వకాలంలో స్త్రీలను వంటింటి కుందేళ్లుగా అణగదొక్కేశారు అన్న ఆ కాలంలో సీత ఆ మాట అంటే చెల్లింది. ఈవేళ ఆధునిక యుగంలో ఒక స్త్రీమూర్తిని ఈ మాట అనమనండి, వెంటనే చెంపదెబ్బ, వారం రోజుల్లో కోర్టు నోటీసు, 7 రోజుల్లోగా విడాకులు ఖాయం. ఇంత కష్టమైన మాట సీతమ్మ అంటే రాముడు చిరాకు పడలేదు, చిరునవ్వు నవ్వాడు. మాట వరుసగా అంటున్నావా, మనస్ఫూర్తిగా అంటున్నావా చూద్దామని అన్నాను, కానీ సీత నువ్వు రాకుండా అరణ్యాలకు వెళ్ళి నేనేం చేస్తాను కనుక బయలుదేరన్నాడు. అంటే సీతమ్మ కోరిన కోరిక లేడిని కోరాలి, కోరాలంటే అరణ్యానికి వెళ్ళాలి. అందుకని లేడిని కోరడం కోసం ముందుగా అరణ్యాలకు బయలుదేరాలి కాబట్టి అయోధ్యాకాండలో దానికి పునాది వేసుకుంది, అరణ్యకాండలో అమలు జరిపింది, ఆ పని పూర్తయింది. ఇప్పుడు ఉత్తరకాండలో మనం వచ్చిన పని అయిపోయింది కాబట్టి వైకుంఠానికి వెళ్ళిపోవాలి. ముందు నేను బయలుదేరుతున్నా ఇక్కడికి కూడా, లంకా నగరానికి ముందే నేను బయలుదేరాను, అరణ్యాలకు ముందే నేను బయలుదేరాను, మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయే తిరుగు ప్రయాణంలో కూడా నేనే ముందడుగు వేస్తాను. అందుకని రెండవసారి కోరింది, నాకు ఋష్యాశ్రమాలు చూడాలని ఉంది. రాముడు సరే అన్నాడు, తప్పకుండా పంపిస్తానన్నాడు. కాలం గడుస్తోంది. రాముడు ఒకనాడు ఓ సభ తీర్చి తన రాజ్యంలో గూఢచారి వ్యవస్థ ఎలా ఉందో పరిశీలిస్తూ గూఢచారులందరినీ సమావేశపరిచాడు. ఏమయ్యా మీరంతా అన్ని వైపులా వెళ్తున్నారు కదా రాజ్యంలో 4 మూలలా, ప్రజలు సుఖంగా ఉన్నారా, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా ఈతి బాధలు ఉన్నాయా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారు కదా, అలాంటి విశేషాలుంటే చెప్పండి అంటే, ఆ గూఢచారులందరూ ఏమీ లేదు ప్రభు, హాయిగా ఉన్నారు ప్రజలంతా, చాలా సుఖంగా ఉన్నారు, వాళ్ళకే అసౌకర్యాలు లేవు, ఏ విధమైన ఇబ్బందులు పట్టలేదు, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవత్ కథ రామభూతం జగదిదం రామే రాజ్యం ప్రశాసతి అన్నారు వాల్మీకి మహర్షి. రామ 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 అనుకుంటూ మా రాముడు ఎంత గొప్పవాడు, ఇంత మంచి రాజు మాకు వచ్చాడు కదా, మా జీవితం ఎంత బాగుంది, ధర్మానికి ప్రాణం పెట్టే మహానుభావుడు మమ్మల్ని పరిపాలిస్తున్నాడని వాళ్ళంతా పులకించిపోతూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు తప్ప బాధలు ఎవరికీ లేవయ్యా, అంతా బాగున్నారని చెప్పారు వాళ్ళందరూ. అందరూ చెప్పిన తర్వాత భద్రుడు అనే గూఢచారి మాత్రం మౌనంగా ఉన్నాడు, మాట్లాడకుండా కూర్చున్నాడు. రాముడు, ఏమయ్యా నువ్వు మాట్లాడటలేదేమిటి, మిగతా వాళ్ళంతా చెప్పారు అభిప్రాయం, నువ్వు కూడా నీ అభిప్రాయం చెప్పు. ఎందుకులే మహారాజా, ఏముందిలే అన్నాడు. కాదయ్యా చెప్పవయ్యా అన్నాడు. ఏం చెప్పమంటారు మహారాజా, ఈ ప్రజలున్నారే వీళ్ళు సరైన వాళ్ళు కాదు, ఒక రాజుగారికి దయాగుణం ఎక్కువగా ఉంటే ఆయన చేతకాని వాడు అంటారు, ఆయన కాస్త దృఢంగా పరిపాలిస్తే కఠినాత్ముడు అంటారు. కరుణ గల్గిన రాజకంఠీరవుని కన్న మెత్తని వాడన్సు మెత్సరతని దురుసు దండంబుతో ధరనేలు దొరగన్న హింసాపరుండని ఎంచరతని ధైర్య సంపన్నుడవు ధరణీశ్వరునిగన్న కఠిన చిత్తుండని
కది ఎరతని సుజనుల బ్రోచు భూభుజుని కన్నను పక్షపాతియంచు అలతిగా చూతురతని ఏ వివేకవంతులే మెరుంగుదురు అట్టి ఎరుకలేని జనుల సరకు చేసి మొరకు పనులు పలుకు వినడు కొరకు మే కొనగ దేవరకు తగునే. మూర్ఖులైన వాళ్ళు వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఆ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మహారాజా, అందువల్ల ఆ సంగతి ఎందుకులేండి, బాగా ఖచ్చితంగా నియమాలన్నీ పాటిస్తే కఠినాత్ముడు అంటారు, చూసి చూడనట్టు వదిలేస్తే జాతకానివాడు అంటారు, ధైర్యంతో ప్రవర్తిస్తేనేమో చాలా హింసాపరుడు అంటారు, పోనీలేని వదిలిపెట్టేస్తే అందరినీ కాపాడుతూ ఉంటే ఆశ్రిత పక్షపాతం తన వాళ్ళందరినీ కాపాడుతున్నాడు అని నింద వేస్తారు. కాబట్టి ఏదో ఒక విధంగా అర్థం చేసుకోలేని ప్రజలు కొంతమంది ప్రభుత్వం మీద బురద జల్లుతూనే ఉంటారు తప్ప దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మహారాజా, అందుకని ఆ విషయం ఎందుకులేండి అన్నాడు. కాదయ్యా పట్టించుకోవడమా లేదా, తర్వాత ముందు అసలు విషయం చెప్పాలి కదా, ఏం జరిగిందో చెప్పు అంటే పాపం ఆ భద్రుడు చెప్పకుండా ఉండలేక బాధపడుతూ చెప్పాడు. కీదృశం హృదయే తస్య సీతాఫల సంభోగజం సుఖం అంకమారోప్యతు పురా రావణేన బలాత్ హృతం. రావణుడు చాలా బలాత్కారంగా జుట్టుపట్టి ఆమెను లాగి మోకాళ్ల కింద ఒక చెయ్యి వేసి తల దగ్గర ఒక చెయ్యి వేసి ఇలా ఎత్తుకుపోయి తీసుకెళ్ళి రథంలో కూర్చోబెట్టుకున్నాడు, పెట్టుకుని అపహరించుకుపోయాడు. 11 మాసాల పాటు లంకా నగరంలో రావణుని చెరలో ఉన్నది సీతమ్మ. శత్రువు ఇంట 11 మాసాల పాటు ఉన్న ఆమెను, రావణుడు ఇలా తన చేతులతో మోసుకుపోయిన ఆమెను రాముడు ఏమనుకుని మళ్ళీ తెచ్చుకున్నాడు. అంటే తన భార్య ఎక్కడికి వెళ్ళినా వేరే చోట ఎన్నాళ్ళు కాలం గడిపినా మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్నమాట. రాజుగారు ఏం చేస్తే ప్రజలు కూడా అదే చెయ్యాలి కదా, యథా రాజా తథా ప్రజా, అందువల్ల మనం కూడా ఇలా ప్రవర్తించవచ్చు అని నిన్ను గురించి సీతమ్మను గురించి తక్కువగా మాట్లాడుతున్నారు మహారాజా. పగతురు ఏకాంతలను చెరబట్టి కొన్న బలిమి విడిపించుకొని తెచ్చి కలియవచ్చు, ప్రజకు రాజానుమతమే ధర్మంబుగాదే అని ప్రజలంతా అనుకుంటున్నారు. ఈ మాట చెప్పడానికి నాకు మనస్కరించడం లేదు, ఎందువల్లంటే నీ విలువ ఏమిటో అందరికీ తెలుసు, ఎవరో కొంతమంది పనికిరాని వాళ్ళు అనుకుంటే దానికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. రాముడు అన్నాడు, విలువ ఇవ్వాలో అక్కర్లేదో తర్వాత ఆలోచిద్దాం, అనుకుంటున్న వాళ్ళు ఎవరు అని అడిగాడు. అప్పుడు భద్రుడు బావురుమని ఏడ్చి, ఒకళ్ళు కాదయ్యా చాలామంది, చాలామంది 4 కలిసిన కోడళ్లలో ప్రజలందరూ ఈ మాటే అనుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, పైకి ఎవరు చెప్పడం లేదు, వాళ్ళలో వాళ్ళు కలిసినప్పుడు అనుకుంటున్నారు. నేను మారువేషంలో వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు గమనించాను. మనం మామూలుగా ఏమనుకుంటామంటే ఎవరో ఒకడు, ఒక చాకలివాడు పైగా, వాడు ఏమి తోచి తోచక ఏదో మాట్లాడితే ఎవడో ఒక్క మాట్లాడిన ఒక్క మాటకు ఆధారంగా రామచంద్రమూర్తి సీతమ్మను ఆశ్రమాలకు పంపేశాడు అని వాళ్ళు అంటూ ఉంటాం మనం, కానీ రామాయణం చదవకుండా అంటున్నమాట. రామాయణంలో భద్రుడు చెప్పింది ఎవరో ఒకరు అనుకున్న మాట కాదు, ప్రజలందరూ 4 కూడలిలో ఎక్కడ ఎవరు కలుసుకున్నా, ప్రజలు ఏ 4 కలుసుకున్నా ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రజలలో చాలామంది లోపల ఈ అభిప్రాయం బలంగా దృఢంగా నాటుకుని ఉన్నది అన్నమాట. జనవాక్యంతో కర్తవ్యం, ప్రజల మాటను తెలుసుకుని వాళ్ళు స్వయంగా అడగకపోయినా కూడా వాళ్ళు అభ్యర్థనలు చేయక్కర్లేదు, అప్లికేషన్ పెట్టక్కర్లేదు, వాళ్ళు ధర్నాలు చేయక్కర్లేదు, ఇలా కావాలని కోరక్కర్లేదు, సమ్మెలు చేయక్కర్లేదు, గందరగోళం చేయక్కర్లేదు, అయినా సరే ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకుని, ఆలోచనలు ఏమిటో తెలుసుకుని, వాళ్ళు ఏ విషయంలో నొచ్చుకుంటున్నారో బాధపడుతున్నారో గమనించి ప్రజల అవసరాన్ని తీర్చవలసిన బాధ్యత ప్రభువు యొక్క ధర్మం. అందువల్ల రాముడు సీతాపరిత్యాగానికి సిద్ధపడ్డాడు తప్ప ఎవడో ఒక కూడని వాడన్న మాటకు కాదు. అందుకని రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలించు. ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వంలో కూడా ప్రజలు చాలామంది కోరుతున్నా, ఈ కోరడాన్ని అతి తీవ్రంగా వ్యక్తం చేసిన ప్రభుత్వం కొన్ని పట్టించుకోకపోవచ్చు. అలాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటాం ప్రజాస్వామ్యం అనే పేరుతో మనం. కానీ నిరంకుశ రాజరికం ఉన్న ఆ రోజుల్లో ప్రజలందరూ ఓట్లేసి రాముడు రాజు కావాలనుకోలేదు, కానీ నిరంకుశ రాజరికం ఉన్న ఆ రోజుల్లో ప్రభువైన
రామచంద్రమూర్తి ప్రజల అభిప్రాయం ఏమిటో వారు చెప్పవలసిన అవసరం లేకుండా గూఢచారుల ద్వారా తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. అవసరమైతే తాను వ్యక్తిగతంగా ఎంత కష్టాన్నైనా వహించడానికి సిద్ధపడాలి. వ్యక్తిగతమైన సుఖం కంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించడమే ప్రభువు యొక్క కర్తవ్యం. అందుకోసం ఈ పని చేస్తున్నాను అన్నాడు. కానీ ఈ మాట విని చాలా బాధపడ్డాడు. బాధపడి మర్నాడు ఏకాంతంగా తమ్ముళ్ళు ముగ్గురిని పిలిపించాడు. మీకు తెలుసు కదా సీత ఎటువంటిదో. రావణుడి చెరలో ఉన్నది అనే ఒకే ఒక్క కారణంగా ఎవరైనా సందేహిస్తారేమో అన్న అభిప్రాయంతో సీత మనస్తత్వం నాకు తెలిసినా కూడా లోకం కోసమే ఆనాడు సీతకు అగ్ని పరీక్ష విధించాను నేను. ప్రత్యయార్థం తత సీత వివేశ జ్వలనం తదా ప్రత్యక్షం తవ సౌమిత్రే. లక్ష్మణ నువ్వు అక్కడే ఉన్నావు కదా, పైగా లక్ష్మణుణ్ణే చితిపేర్చమని అడిగింది ఆవిడ. ఎప్పుడైతే రాముడు నువ్వెవరో నీకు స్వేచ్ఛ కల్పించాను, శత్రువు బారి నుంచి విడిపించాను, ఇంకా నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అన్నాడు, నాతో రా అనలేదు. ఇన్నాళ్ల తర్వాత సీతమ్మను కలుసుకుంటే రాముడు, సీత రావణుడి చెరలో నుంచి విడిపించబడి వస్తుంటే విభీషణుడు సుగ్రీవుడు తీసుకొస్తున్నారు సీత చెరవైపు గౌరవంగా తీసుకొస్తుంటే వానరవీరులందరూ సీత కోసం ఇన్నిసార్లు మూర్చిపోయాడు కదా రాముడు, సీత అంటే ఇంత ప్రేమ అన్నమాట, అసలు ఆ సీత ఎంత అందంగా ఉందో ఎంత బాగుందో ఒకసారి చూద్దామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూస్తూ వాళ్ళ మనసులో అనుకుంటున్నారు, ఇప్పుడు సీత వస్తే రాముడు ఆగగలడా. కానీ ఆశ్చర్యం, రాముడు తాను ఆగడమే కాదు సీత ఆగు అన్నాడు. శత్రు సంహారం చేశాను, నా భార్యను శత్రువు అపహరించినప్పుడు శత్రువుని సంహరించి భార్యకు విడుదల కల్పించడం భర్త యొక్క ధర్మం, ఆ పని పూర్తయిపోయింది. కానీ నువ్వు పరాయివాడి ఇంటిలో చాలా కాలం ఉన్నావు కాబట్టి నీకు స్వేచ్ఛ కల్పించడమే నా లక్ష్యం తప్ప నిన్ను ఏలుకోవాలని అనుకోవటం లేదు. కాబట్టి నువ్వు నీకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నాడు. ఎక్కడికి పెడుతుందండి ఆవిడ? వెంటనే ఆవిడ లక్ష్మణ చితిపేర్చవయ్యా అంది. లక్ష్మణుడు ఎందుకండి చితిపేర్చమనడం? హనుమంతుడిని అడగచ్చు కదా, అంటించడంలో స్పెషలిస్టు ఆంజనేయుడు, లంకానగరం మొత్తం కాల్చేశాడు, ఎక్స్పర్ట్ కదా ఆయన ఆ పనిలో, ఆయన అడగాలి. ఆంజనేయుడిని అడగకుండా లక్ష్మణుని అడిగింది చితిపేర్చమని. ఎందుకనంటే అపహరణకు గురి కావడానికి ముందు జరిగిన సన్నివేశంలో సీతమ్మ లక్ష్మణుడి గుండెలలో చితిపేర్చింది. బిడ్డలాంటి లక్ష్మణుణ్ణి అనరాని మాటలు అన్నది. ఆ పసివాడి మనస్సు ఎంత చిందిపోయిందో, ఎంత కందిపోయిందో, నా దురుసైన మాటల కారణంగా ఎంత బాధపడ్డాడో. ఎవరి మీదనైనా తప్పు చెయ్యని వాడి మీద నింద వేసినప్పుడు అది ఎంత బాధ కలిగిస్తుందో మనం ఏ తప్పు చేయకుండా నింద పడినప్పుడు కదా మనకు తెలిసేది. ఆనాడు ఏ తప్పు చేయని లక్ష్మణుడి మీద నింద వేశాను నేను, ఇవేళ ఏ తప్పు చేయని నా మీద నింద పడింది. ఇప్పుడు నాకు అర్థమైంది లక్ష్మణుడు ఎంత బాధపడ్డాడో. లక్ష్మణుడి గుండెల్లో చితిపేర్చాను, ఇప్పుడు లక్ష్మణుడు నాకు చితిపేర్చవలసిన అవసరం ఉంది. చితామ్మే కురు సౌమిత్రే. ఏం చేస్తాడు పాపం లక్ష్మణుడు? ఆనాడు అపహరణ గురి కావడానికి నేనే కారణం, ఈనాడు ఆమె అగ్నిలో దూకడానికి నేనే కారణం. రాముడు నాకెంత కఠిన పరీక్ష పెట్టాడని బాధపడుతూనే చితిపేర్చాడు ఆయన. ఆ చితిలో దూకింది ఆ కథ అంతా మనకి యుద్ధకాండలో కనపడింది. ఎందుకు ఇంత పని చేశాడు రాముడు? ఇక్కడ చెప్తున్నాడు, ప్రత్యయార్థం నాకు అనుమానం ఉండి కాదు లోకానికి నమ్మకం కలగడం కోసం. తత సీత వివేశ జ్వలనం తదా ప్రత్యక్షం తవ సౌమిత్రే దేవానాం హవ్యవాహన అపాపాం మైథిలీమాహ వాయుశ్చ ఆకాశగోచరః. ఆకాశం అంతా సంచరించే వాయుదేవుడు చెప్పాడు, అగ్నిదేవుడు స్వయంగా వచ్చి చెప్పాడు సీతలో ఏ దోషమూ లేదు అని, చంద్రుడు చెప్పాడు, సూర్యుడు చెప్పాడు, దేవతలందరూ చెప్పారు, మహర్షులందరూ ఘోషించారు, సీత ఏ విధమైన పొరపాటు చేయలేదు, నిరపరాధ, సీతలో ఏ దోషమూ లేదయ్యా. అసలు ఇంతమంది చెప్పాల్సిన అవసరమే ఉంది? చెప్పకుండానే నాకు కూడా తెలుసు. లోకం కోసం ఇంతమంది చెప్పిన మాట సాక్ష్యంగా నిలబడుతుంది, కానీ నాకైతే ఆ సాక్ష్యం అక్కర్లేదు, నా అంతరాత్మే నాకు సాక్షి. అంతరాత్మాచమే వేత్తి సీతాం శుద్ధాం యశస్వినీం. సీత పవిత్రురాలు అని నా అంతరాత్మకు తెలుసు తమ్ముళ్ళు, కానీ ఈ పరిస్థితి ఇలా వచ్చింది. నేనేమనుకుంటానో తెలుసా సీతను గురించి? వేవురు నేల నేను పృథివీసుత చిత్తము పెంపు ఎరుంగనే. ఎవరో ఎవరో చెప్పవలసిన పనేమిటి? సీత మనస్సు ఏమిటో నాకు తెలీదా? భూవలయంబు సంచలత పొందిన వారిధి మేరదప్పినన్. భూమి కదిలిపోవచ్చుగాక, సముద్రము చెలియలి కట్టను దాటి భూమి మీదకి రావచ్చుగాక,
దేవనగంబు పాతగిలి త్రెళ్ళిన అందొక కీడుగల్గునే. భూకంపం వచ్చినా, సముద్రాలు భూమి మీదకి విరుచుకుపడినా, దేవతల పర్వతమైన మేరు పర్వతం కదిలిపోయినా, సీత విషయంలో మాత్రం పొరపాటు జరగదు. ఇవైనా జరగచ్చేమో కానీ సీత పొరపాటుగా మాత్రం ఉండదు. ఇది నాకు నమ్మకం. నేను పృథివీ సుత చిత్తము పెంపు ఎరుంగనే. సీతమ్మ మనస్సు ఎంత ఉత్తమమో, ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైనదో నాకు తెలుసు సుమా. ఆ వనజాక్షినిట్లు చెడనాడిన అక్కట నోరు పువ్వదే. సీతను గురించి పొరపాటుగా ఒక్క మాట ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోరు పుచ్చిపోతుంది. అంత ఉత్తమరాలు సీత. ఆ విషయం నాకు తెలుసు. కానీ లోకానికి నమ్మకం కలగాలనే అభిప్రాయంతో నేను అగ్ని పరీక్ష ఏర్పాటు చేశాను. అగ్ని పరీక్షలో విజయం సాధించింది సీతమ్మ. ఆమె నిర్దోషి అని దేవతలందరూ చెప్పారు, ఋషులందరూ చెప్పారు, అగ్నిదేవుడు చెప్పాడు. ఇంత జరిగాక ఇంకా లోకం అనుమానిస్తోంది అంటే ఎంత బాధగా ఉంది నాకు. కాబట్టి చేయగలిగింది లేదు తమ్ముడు. లక్ష్మణ, స్వస్త్వం ప్రభాతే సౌమిత్రే సుమంత్ర అధిష్ఠితం రథం ఆరుహ్య సీతామారోప్య విషయాంతే సముత్సృజ. నీవు సుమంత్రుడి చేత రథం ఏర్పాటు చేయించి జాగ్రత్తగా సీతమ్మను తీసుకువెళ్ళి తపోవనాలున్న చోట వాల్మీకి మహర్షి ఆశ్రమానికి దగ్గరగా ఉండే ప్రదేశంలో దించి రావలసింది. ఆమె మునుల ఆశ్రమ ప్రాంతాలు చూడాలనే కోరిక కోరింది. అందుకోసం వెళ్తున్నానని చెప్పు నువ్వు. అక్కడికి వెళ్ళిన తర్వాత, రథంలో నుంచి దిగిన తర్వాత తీరికగా నెమ్మదిగా అసలు విషయం చెప్పు. రాముడు లోకాపవాద భయంతో నిన్ను వదిలిపెట్టి రమ్మన్నాడు. అందువల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఒక్కరోజుండి మళ్ళీ లక్ష్మణుడు వెనక్కి తీసుకెళ్ళిపోతాడు అనుకుంటోంది పాపం సీతమ్మ. అలా అవకాశం లేదనే విషయం అక్కడికి వెళ్ళాక చెప్పు. తత్ర ఏనాం విజనే దేశే విసృజ్య రఘునందన శీఘ్రమాగచ్చ భద్రం తే కురుష్వ వచనమ్మ. వెంటనే ఈ పని పూర్తి చేయవయ్యా, రేపే తీసుకెళ్ళు. రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు, భరతుడి తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు వాళ్ళు. మనం వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటూ ఉంటాం. ఎందుకంటే రామ లక్ష్మణులు ఒక జంట, ఎప్పుడు లక్ష్మణుడు రాముడు వెంట ఉన్నాడు, శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడు వెంట ఉన్నాడు. అందుకని రామ లక్ష్మణులు ఒక జంట, భరత శత్రుఘ్నులు ఒక జంట. ఈ రెండు జంటలు కలిపితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తప్ప వయస్సుల ప్రకారం వచ్చిన వరుస కాదు. వయస్సుల ప్రకారం అయితే రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనాలి. కానీ భరతుడు లక్ష్మణుడి కంటే పెద్దవాడైనా భరతుడికి చెప్పకుండా లక్ష్మణుడికి చెప్పాడు. ఎందుకు అంటే భరతుడు యువరాజుగా ఉన్నాడు. 14 సంవత్సరాల పాటు నందిగ్రామాల్లో పాదుకలకు పట్టం కట్టి పరిపాలించావు కాబట్టి రాజు తర్వాత ఒక యువరాజు కావాలి, యువరాజుగా నీవే ఉండు అన్నాడు లక్ష్మణుడిని. ఎంత బ్రతిమాలినా లక్ష్మణుడు అధికారాన్ని స్వీకరించడానికి అంగీకరించాల. అందువల్ల భరతుడికే మళ్ళీ తప్పనిసరిగా అప్పగించాల్సి వచ్చింది. భరతుడు అనే పేరులోనే ఉంది, అన్నీ భరిస్తాడు పాపం. అందుకని ఈ యువరాజ్య పదవిని కూడా స్వీకరిస్తున్నాను అన్నాడు. భరతుడు దాన్ని అంగీకరించాడు. మరి యువరాజుగా ఉన్నవాడు నగరం వదిలిపెట్టి వెళితే ఇలాగా రాజధాని నగరంలో ఉండాలి కదా. అందుకని లక్ష్మణుడిని పంపించాడు. లక్ష్మణుడు బయలుదేరి సీతమ్మను తీసుకువెళ్తున్నాడు. సీత పాపం నా కోరిక వెంటనే తీరుస్తున్నాడు నా భర్త, నేను ఆశ్రమాలు చూడాలనుకుంటే ఇవాళ్లే పంపిస్తున్నాడు, ఎంత ఆనందంగా ఉందో అని వార్త తెలిసాక పొద్దున్నే అన్ని సర్దుకోవడం మొదలుపెట్టింది. ఏం సర్దుకుంటుంది, ఒకరోజు ఉండడానికి ఏం కావాలి ఆశ్రమంలో అంటే, ఇమాని మునిపత్నీనాం దాస్యామి ఆభరణాన్యహం వస్త్రాణి చ మహార్హాణి ధనాని వివిధాని చ. ఎంతోమంది మహర్షులు ఉంటారు ఆశ్రమాల్లో, ఆ ఋషిపత్రులందరికీ మంచి విలువైన వస్త్రాలు ఇస్తాను, మంచి ఆభరణాలు ఇస్తాను. అక్కడెందరో వనకన్యలు ఉంటారు, రకరకాల పరిచారికలుగా ఉంటారు, సేవలు చేస్తూ వాళ్ళందరికీ రకరకాల కానుకలు ఇస్తాను. చాలా ఆనందంగా ఒకరోజంతా వాళ్లతో గడిపి వాళ్ళకి విలువైన కానుకలన్నీ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని అవన్నీ సర్దుకుంటోంది జాగ్రత్తగా. బయలుదేరింది. సుమంత్రుడు రథం నడుపుతున్నాడు, లక్ష్మణుడు ముందు కూర్చున్నాడు. రథం వెళ్ళింది సుదూర ప్రాంతానికి వెళ్ళి గంగా తీరంలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి దగ్గరగా ఉండే అరణ్య ప్రాంతంలో రథం ఆగింది. అక్కడ సీతమ్మను దిగమన్నాడు. ఈయన కూడా దిగాడు. లక్ష్మణుడి ముఖం అదోలా ఉంది. సీత అడిగింది, ఏమిటయ్యా నీ ముఖం ఎప్పట్లాగా లేదు, ఎందుకు బాధపడుతున్నావు, ఏం జరిగింది ఏమిటి అని అడిగింది.
లక్ష్మణుడు మాట్లాడలా. లక్ష్మణుడి కంటి వెంట నీరు కారుతోంది. సీత ఇంకొక మాట మాట్లాడబోయే లోపల సీతకు కుడికన్ను కుడిభుజము అదిరాయి. స్త్రీలకు కుడికన్ను కుడిభుజము అదిరితే అశుభ సూచకం. ఆమెకు ఏదో కీడు జరగబోతోంది అని ఒక దుశ్శకునం తోచింది. అశుభాని బహూన్యేవ పశ్యామి రఘునందన నయనం మే స్ఫురత్యజ్య గాత్రోత్కంపశ్చ జాయతే హృదయం చైవ సౌమిత్రే అస్వస్థమివ లక్షయే. నా మనస్సు కూడా ఏదో చెదురుతోందయ్యా, ఏదో కూడనిది జరిగింది అనిపిస్తోంది, అసలేమిటి విషయం చెప్పు అని అడిగింది. ఆయన చెప్పలేక చెప్పకుండా ఉండలేక ఓ మాట అన్నాడు. ఇంతకు పూని వచ్చి వచింపకపోదునే విన్ము తల్లి. కంకంటి పాపరాజుగారు రాసిన ఉత్తర రామాయణంలోని అద్భుతమైన పద్య రచన ఇది. ఈ పద్యాలు ఇంతకంటే గొప్ప పద్యం ఇవాళ మళ్ళీ రాయడం సాధ్యం కాదని భావించి ఏనాటివో అయిన పద్యాలు నాటక రచయితలందరూ వాడుకున్నారు. సినిమా వాళ్ళు కూడా ఈ పద్యాలే ఉపయోగించుకున్నారు. ఇంతకు పూని వచ్చి వచింపకపోదునే విన్ము తల్లి దుశ్చింతులు దైత్యుచేబడిన సీతను క్రమ్మర ఏలుచున్నవాడు ఎంత విమోహి రాముడని ఎగ్గులు పల్కిన ఆలకించి భూకాంతుడు నింద చెంది నిను కానలలోపల డించి రమ్మనెన్. నిన్ను అరణ్యంలో దింపేసి రమ్మన్నాడమ్మా, ఇది జరిగింది. లోకాపవాద భయంతో ఈ పని చేశాడు. పిడుగు కంటే తీవ్రమైన మాట నా తల మీద పడినట్టుగా ఉంది అంది సీత. కటకట లక్ష్మణ పిడుగు కంటెను బెట్టిదమైన మాట నేడిటు వినియుండియున్ పగులదింతలు ఇంతలు కాదు గుండె ఎప్పటి వలెనున్నది ఈ కటిక భావముతో అసువుల్భరించి ఈ అటవినే ఇంకా ఏ వలన ఆపదలొందగనునదాననో. నా గుండె ముక్కలైపోవాలి ఈ మాట విన్న తర్వాత. ఎంత దారుణమైన మాట, లోకము అనుమానిస్తోందనే అభిప్రాయంతో ఇక సీతను శాశ్వతంగా వదిలిపెట్టానని చెప్పాడు రాముడు. నిజంగా అలా చెప్పాడా? నువ్వు పొరపాటు విన్నావేమో, సరిగ్గా విన్నావా? ఇంత మాట విన్న తర్వాత, పిడుగులాంటి ఈ మాట పడిన తర్వాత నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకంటే తీవ్రమైన కష్టాలేవో నేను అనుభవించవలసి ఉన్నది కాబోలు. కళవళమంది తెల్పితివో కాక పరాకున తప్ప వింటివో. ఏమయ్యా నువ్వు పొరపాటు పడ్డావా? ఏదో ఝాసలో ఉంటే రాముడు ఏదో చెప్తే ఏదో అనుకున్నావా? కలనయినన్ రఘుద్వహుడు కానలలో నను త్రోయపంచునే తెలిసి గణింపు లక్ష్మణ మతి భ్రమయైనదో హా సహింపు ఇప్పలుకు. నువ్వు సరిగ్గానే విన్నావా? పొరపాటు విన్నావేమోనయ్యా, నీకేమైనా మతి చెలించిందేమో, ఒక మాట చెప్తే ఒక మాట విన్నావేమో అంటూ మరోలా అనుకోవద్దు లక్ష్మణ, నా మనస్సు చెదిరిపోయి ఇవన్నీ మాట్లాడుతున్నావు. అలాంటి వాడివి కాదు, శ్రద్ధగా వినేవాడివి. నీ మతి భ్రమించేవాడివి కాదు నువ్వు. ఎరుంగ కంటి వెతబాటిలే నీకొక భ్రాంతి ఉన్నదే. ఇక రాముణ్ణి జీవితంలో చూసే అవకాశం లేదన్నమాట. ఎన్నటికి రఘుద్వహుని నేను నన్నిక రామచంద్రుడు కన్నుల చూడగల్గదొకో కల్గకయున్నను ప్రాణమేల పోదన్నా. ఇంకా రాముణ్ణి ఎప్పటికీ చూసే అవకాశం లేదు అని తెలిసిన తర్వాత సీతకు ఇంకా ప్రాణం మిగిలింది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. ఈ ప్రాణం ఎందుకు పోలేదు? అవునులే, ఇప్పుడు పోకపోయినా ఈ ప్రాణం ఉండేది కాదు. రఘుప్రవీరు చెవులా రగ ఇంతయు తెల్పు. రాముడితో ఒక మాట చెప్పు తిరిగి వెళ్ళాక. ఏమిటో తెలుసా ఆ మాట? నాదు మేనున్నది చెంత గంగ మడుగున్నది అయినటులయ్యడుంతుదిన్. ఈ శరీరం ఉంది, పక్కన గంగానది ఉన్నది, ఏం జరగాలో అదే జరుగుతుంది అని రామచంద్రమూర్తికి నేను చెప్పానని చెప్పవయ్యా. అంటే శరీరం వదిలేస్తాను, ప్రాణాలు వదిలేస్తానని చెప్తోందనమాట. నేను బ్రతకడం అనవసరమని నేను భావిస్తున్నాను. శ్రేయోహి మరణం మే అద్య. నేను మరణించడమే సరైన విధానం నాకు. నాకింకన్ మరణంబ కార్యము ఇటుల న్యాయ ప్రవృత్తాత్ముడై కాకుత్సన్వయ దీపకుండు నన్ను లోకత్యాజ్య గావించే. నన్ను వదిలేశాడా? ఎక్కడో అరణ్యాల్లో ఉండమని అంటున్నాడా? ఎంత దారుణమైన మాట. ఆ కరుణ ఆ ప్రసన్నత ఆ కూరిమి ఆ ప్రియోక్తి ఆ గారవమున్
కాకుత్సుడు మరచే కదా. నేనంటే ఎంత ప్రేమ, ఎంత ప్రియంగా మాట్లాడతాడు నాతో, నేనంటే ఎంత కరుణ, ఎంత ప్రసన్నమైన హృదయంతో ఉంటాడు, నాకు ఏ కష్టము కలగకూడదని ఆరాటపడతాడే, అలాంటి రాముడు అన్నీ మర్చిపోయాడా? ఆకస్మికముగా జనించు అపవాదమునన్ ఉన్నట్టుండి ఒక లోకాపవాదం వచ్చేసరికి అన్నీ మరిచిపోయి కఠినమైన మనస్సుతో నన్ను అరణ్యాల్లో ఉండమని విధించి ఒక నిర్ణయం చేసి ఇలా పంపించాడు అంటే నా దురదృష్టం అనుకోవాలి తప్ప రాముణ్ణి నేను ఎలా తప్పు పట్టగలను? ఎందుకని అంటే రాముడు ధర్మం తెలియనివాడు అనుకోలేను. అఖిల ధర్మస్థితి అపచార్యందునే యౌవనంబున తపమాచరించే. ధర్మం తెలియనివాడు అనడానికి వీల్లేదు. విలాసంగా జీవితాన్ని గడపవలసిన యవ్వన కాలంలో కూడా నిరంతరము తపస్సు చేసే స్వభావం కలిగినవాడు రామచంద్రమూర్తి. నాకు బాగా తెలుసు. నిర్వచన ఉత్తర రామాయణం అన్న పేరుతో తిక్కన గారు అద్భుతమైన కావ్య రచన చేశారు, అందులో పద్యాలు కొన్ని. అఖిల ధర్మస్థితి అపచారియందునే యౌవనంబున తపమాచరించే కరుణాసముద్రుడు కాదటం చందునే అట్టి అపరాధి కృతకవాయసముగాచే. కాకాసురుడు నా మీదకి వచ్చి అపరాధం చేసినప్పుడు కాకాసురుణ్ణి దండించడానికి అక్కడున్న గడ్డిపోచ తీసి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు రామచంద్రమూర్తి, ఒక చిన్న దర్భని. అది బ్రహ్మాస్త్రం అయిపోయింది. ఆ కాకాసురుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, వాడి వల్ల కాలేదు. మళ్ళీ వచ్చి రాముడి కాళ్ళ మీదే పడ్డాడు. వేసిన అస్త్రం వృధా కావడానికి వీల్లేదయ్యా, నీ ప్రాణాలు తీగిపోయినా ఏదో ఒకటి బలి కావాలి, ఓ కన్ను బలిచ్చాడు. అప్పటి నుంచే చావు తప్పి కన్ను లొట్టపోయిందనే మాట వచ్చింది. అది కాకాసురుడి వ్యవహారం. అంత తప్పు చేశావు కాబట్టి నువ్వు మరణించవలసిందే అనలేదు. జాలిపడి అంత తప్పు చేసిన కాకాసురుణ్ణి కూడా కేవలం కన్ను తీసేశాడు తప్ప ప్రాణం తీయలేదు. అంత జాలిగుండె కలిగినవాడు రాముడు కాబట్టి దయలేనివాడు అనడానికి వీల్లేదు. ఆశ్రిత రక్షమై అద్దిలేడందునే పగతు తమ్ముని రాజ్య పదవి నిల్పే. ఆశ్రయించుకున్న వారిని పట్టించుకోనివాడు అందామా అంటే అది కుదరదు. శత్రువు తమ్ముడు వచ్చి అడిగితే అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పాటించి అన్నీ బాగానే ఉన్నాయి కానీ భార్య మీద మమకారం లేదండి ఆయనకి అందామా అంటే పాటించి నన్ను భావింపడందునే నాకుగా ఎన్ని యత్నములు చేసే. రావణాసురుడు నన్ను అపహరించుకుని పోతే నా కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎంత దుఃఖాన్ని అనుభవించాడు, ఎన్ని కన్నీళ్లు కార్చాడు, ఎంత విలపించాడు, నిద్రపోయాడా, అన్నం తిన్నాడా, ఎంత బాధపడ్డాడు. పతి జనించిన కోలెను పరహితైకలోలమతి ఒడల్సిదిమిన పాలువచ్చు. ఎంత సుకుమారమైన శరీరం కలిగినవాడో అంతకంటే సుకుమారమైన మనస్సు కలిగినవాడు. ఇతరుల గురించి ఆలోచిస్తాడు తప్ప తన సుఖము, తన సౌకర్యము, తన స్వార్థము ఎంత మాత్రము లేని మహానుభావుడు నా భర్త రామచంద్రుడు. అతడు ఇది కార్యమని నిశ్చయము చేత నా అభాగ్యంబు ఉండకడు వేయునేలా. అతడు ఈ నిర్ణయం చేశాడు అంటే నా దురదృష్టం తప్ప రాముణ్ణి తప్పు పట్టడానికి అవకాశం లేదు, రాముళ్ళో ఏ లోపము లేదయ్యా. అందువల్ల నేను ఈ బాధని భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అరణ్యాలలో ఉండాలి, మళ్ళీ వెనక్కి తిరిగి రావడం లేదు అనే రావడానికి అవకాశం లేదు అనే నిర్ణయము నా భర్త చేసిన తరువాత నా భర్త నిర్ణయాన్ని తలదాల్చడమే నా కర్తవ్యం. ఎందుకని అంటే పతియ చుట్టంబు పక్కంబు పతియ చెలియు పతియ తల్లియు తండ్రియు పతియ గురుడు పతియ దైవంబు కావున అతని పంపు ఒనర్చుటయ కాదే ధర్మంబు నాతికి అరయా. భర్తే దైవం, భర్తే తల్లి, భర్తే తండ్రి, భర్తే మిత్రుడు, భర్తే బంధువు, అన్నీ భర్తే వివాహం అయిన తర్వాత భార్యకి. అలాంటి భర్త ఒక నిర్ణయం చేసిన తర్వాత దాన్ని తలదాల్చడమే నాకు ఇష్టమైన విషయం తప్ప ఎంత బాధ అయినా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ రాముడి నిర్ణయానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించను. నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఏమిటయ్యా ఇది ఇలా ఎందుకు చేస్తావు, నేనేం తప్పు చేశాను, సమాధానం చెప్పు అని అడగాలి. కొంతమంది రాశారు రచయితలు రచయిత్రులు కూడా, సీతకు చేతకాంది కాబట్టి సరిపోయింది, నేనైతే రాముడి కాలర్ పట్టుకుని చెంపదెబ్బ ఫెడీమని కొట్టేదాన్ని అని రాసింది ఒక రచయిత్రి గారు. నేనైతే సీతని, ఆవిడ సీత ఎలా అవుతుంది, ఈ జన్మకు కాదు, సీత సీతే, ఆవిడ ఆవిడే. సీత తత్వాన్ని సీత వైపు నుంచి అర్థం చేసుకోవాలి కానీ సీత హృదయాన్ని మన అభిప్రాయంతో మాట్లాడకూడదు.
సీత ఎలా ఆలోచిస్తుందో సీత వైపు నుంచి ఆలోచించాలి, రాముడు ఎలా ఆలోచిస్తున్నాడో రాముడి వైపు నుంచి ఆలోచించాలి తప్ప, అందరినీ మన అభిప్రాయం ప్రకారం మనకు అభిప్రాయం ఉంటే మనం ఏదో మహానుభావం అయినట్టు, ప్రపంచంలో ఉన్న సమస్తమైన అభిప్రాయాలు సక్రమంగా మనకే ఉన్నట్టు, మనం చాలా గొప్పవాళ్ళం అయినట్టు మన అభిప్రాయం ప్రకారం ప్రతి వాళ్ళని నిర్ణయించేసి వీడు రైటు వీడు తప్ప అనకూడదు. అది మన అభిప్రాయం అవుతుంది, సత్యం కాదు. ఏ విషయాన్నైనా పరిష్కరించేటప్పుడు వారి వైపు నుంచి ఆలోచన చేయాలి తప్ప మన వైపు నుంచి ఆలోచన చేయకూడదు. చేస్తే అది మన అభిప్రాయం అవుతుంది. వారు చేసిన పనిని వారి వైపు నుంచి పరిశీలిస్తే ధర్మాధర్మాల నిర్ణయం తేలుతుంది, కానీ మన అభిప్రాయం ప్రకారం ప్రవర్తించకూడదు. పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాట, వాడి దగ్గర మంచం ఉండేది. వాడు ఏం చేసేవాడంటే దొరికిన వాళ్ళని పట్టుకొచ్చేవాడు, ఆ మంచం మీద పట్టుకోబెట్టేవాడు. ఆ మంచం కంటే పొడవుగా ఉంటే నరికేసేవాడు, ఎక్కువ పొడవు ఎక్కడుందో అక్కడ నరికేసేవాడు. పొట్టిగా ఉంటే మంచానికి సరిపడేట్టు సాగదీసేవాడు, ఏది చేసేవాడు చచ్చిపోతాడు. అంటే వీడు తన దగ్గర ఉన్న మంచం లెక్క ఒకటి పెట్టుకుని దీని ప్రకారం నిర్ణయిస్తున్నాడు అనమాట. మనిషి అంటే ఇలా ఉండాలి, ఎక్కువ ఉన్నాడుగా నరికేద్దాం, తక్కువ ఉన్నాడుగా సాగదీద్దాం. మన కొలత బద్దల ప్రకారం వాళ్ళ అభిప్రాయాలను మనం నిర్ణయించకూడదు. మన దగ్గరుండే కొలత బద్ద ఏ పాటి విలువైందో, ఏ పాటి న్యాయమైందో, ఏ పాటి గొప్పదో మనకు తెలియదు. అది మన అభిప్రాయం. మన అభిప్రాయం అనే రంగుటద్దాలు తగిలించుకుని చూస్తే ఏ రంగుటద్దం మనం తగిలించుకున్నా ఆ రంగులో కనపడుతుంది ఎదుటివాడి వృత్తాంతం. ఎదుటివారి వృత్తాంతాన్ని వారి వైపు నుంచి పరిశీలించాలి తప్ప మనం స్వతంత్రంగా నిర్ణయం చేయకూడదు. సీతమ్మ ఆ విధంగా ఒక నిర్ణయం తీసుకుని, నేను అరణ్యాల్లో ఉంటాను నాయన, వెళ్ళిరా, నాకు ఇది నిర్ణయం, ఏం జరిగితే అది జరుగుతుంది, అవసరమైతే శరీరం వదిలేస్తాను, గంగలో దూకేస్తాననే మాట కూడా చెప్పింది. నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నానని రామచంద్రమూర్తికి తెలుసు, అయినా ఒక్కసారి గుర్తు చెయ్యి అన్నది. అంటే గర్భవతిగా ఉన్న భార్య మీద కూడా దయ లేకుండా వదిలేసావని గుర్తు చేయమని చెప్పడం, అదొక మాట, అందుకని చెప్పిందనమాట ఆ మాట. ఆయన వెళ్ళిపోయాడు, సీత బాధపడుతూ అక్కడ కూర్చుండిపోయింది. ఎవరో ఋషి బాలకులు అక్కడ తిరుగుతూ సీతను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి గురువుగారికి చెప్పారు, వాల్మీకి మహర్షికి. ఎవరో ఒక స్త్రీమూర్తి అండి, ఆమెను చూస్తే రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలనిపిస్తోంది, అంత ఉత్తమురాలుగా ఉంది, చాలా సుకుమార స్త్రీమూర్తిలాగా ఉంది ఆవిడ, ఎండకెన్నెరుగని రాజకుమారిలాగా ఉంది, చాలా పవిత్ర భావం కలుగుతోంది ఆవిడని చూస్తే, కానీ ఎందుకో చాలా బాధపడుతోంది, అలా ఒంటరిగా దీనంగా కూర్చుని పోయింది గురువుగారు అని చెప్పాడు వాల్మీకి మహర్షి. ఆవిడెవరో తెలుసుకోవడానికి వచ్చాడు. వస్తే అక్కడ సీత కనపడింది. ఆ సీతని తన వెంట తీసుకుని వెళ్ళాడు ఆశ్రమానికి. ఆశ్రమానికి తీసుకువెళ్ళి జనకుడు తండ్రియు, సీతతో అంటున్నాడు, జనకుడు తండ్రియు దశరథ జననాథుడు మామయట విశాల యశస్వీధనుడగు రాముడు పతియట వనితలలో నిన్ను ఎన్నవచ్చునే సాధ్వీ. జనకుడు తండ్రియు, మీ తండ్రి జనక మహారాజు, ఆయన సామాన్యుడా? నిన్న చెప్పుకున్నాం విదేహుడు అనే పేరున్న దేహాభిమానం లేని గొప్ప జ్ఞాని రాజర్షి అతడు అని. దశరథుడు సామాన్యుడా? ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. రాముడు దూరమైతే ప్రాణాలు మిగలవని తెలిసి కూడా ఆడిన మాటకు కట్టుబడి రాముణ్ణి అరణ్యాలకు పంపి తన ప్రాణమైనా వదిలేసినంతటి ధర్మాత్ముడు. మీ మామగారు ఇలాంటివాడా? మీ తండ్రి అలాంటివాడా? జనకుడు తండ్రియు దశరథ జననాథుడు మామయట విశాల యశస్వీధనుడగు రాముడు పతియట. తండ్రికిచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు అడవుల్లో ఉండడానికి సిద్ధపడి రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలేసిన మహానుభావుడు నీ భర్త రామచంద్రమూర్తి. వనితలలో నిన్ను ఎన్నవచ్చునే సాధ్వీ. స్త్రీమూర్తులలో నీకంటే గొప్పవారు ఎవరున్నారమ్మా? నీవు ఏ నేరము చేయలేదని నాకు తెలుసు తల్లి. లోకముల ఎద్ది ఏనియు నాకు ఎరుగరాని ఎట్టిది లేదు. గొప్ప తపస్సు నేను చేసిన కారణంగా అన్ని విషయాలు నాకు తెలుస్తాయమ్మా, నాకు తెలియకుండా ఏమీ లేదు, నువ్వు నిర్దోషివేనే విషయం నాకు తెలుసు. నిర్మలత నొప్పు నీదు చరితంబు తెల్లంబుగాదే. నువ్వు ఏ తప్పు చేయలేదనే విషయం స్పష్టం. ఈ సన్నివేశంలో తప్పంటూ ఎవరిదైనా ఉంది అంటే రాముడిదే. రాము నేరమియచూవే ఇంతయు నిక్కమరయా. ఈ తప్పు రాముడిదే కానీ నీది ఎంతమాత్రం కాదు. సరే, జరిగిందేదో జరిగింది, ఇక్కడికి వచ్చావు కాబట్టి హాయిగా ఆశ్రమంలో ఉండు. సీతమ్మకు ఉత్సాహం కలగడానికి, ఆనందం కలగడానికి, ఆమె దుఃఖం నుంచి తేరుకోవడానికి ఇది మా ఆశ్రమం, నువ్వు కూడా ఉండొచ్చు అనలేదు. ఇది మన ఆశ్రమం అన్నాడంటే పుట్టింటికి వచ్చావు మనవు, హాయిగా ఉండు. బాధపడుతున్న స్త్రీమూర్తితో ఎలా మాట్లాడాలో,
ఒక పుట్టింటి వారు ఎలా మాట్లాడతారో అలాంటి ప్రేమతో మాట్లాడాడు వాల్మీకి మహర్షి. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడి నుంచి వాల్మీకి మహర్షి పూర్తిగా సీతమ్మ పక్షం, సీత కోసమే వాదిస్తాడు, సీత కోసమే మాట్లాడతాడు. ఇక్కడే మొదలుపెట్టాడు, తప్పేమైనా ఉంటే రాముడిదే, నీ తప్పేమీ లేదు అన్నాడు. ఇది మన ఆశ్రమం అంటున్నాడు. ఇదే మన ఆశ్రమంబు ఇచట నీవు వసింపు తపస్వినుల్ ప్రియం బొదవగ నీకు ఎల్ల పనియున్ పరమాదర వృత్తిని ఆదర ఆచరించెదరు. ఈ పద్యాన్ని సినిమా వాళ్ళు కొద్దిగా మార్చి వేరే రాసుకున్నారు. సముద్రాల గారు వేరే పద్యం రాశారు. ఇది కంకంటి పాపరాజు గారి పద్యం, సినిమాలో వేరే రకంగా ఉంటుంది. ఇదే భావం, కొంచెం ప్రజలకు అర్థమయ్యే భాషలోకి మార్చాలని, ఈ కాలపు భాషలోకి మార్చాలని లవకుశ సినిమాలో ఆయన మార్చాడు. ఇదే మన ఆశ్రమంబు, ఇది మా ఆశ్రమం అంటలేదు, అక్కడ ఉంది గొప్పతనం, మన ఆశ్రమం, ఇది మనిల్లు, మన ఇంటికి రా అంటున్నాడు అన్నమాట. ఇచట నీవు వసింపు తపస్వినుల్ ప్రియం బొదవగ నీకు ఎల్ల పనియున్ పరమాదర వృత్తిని ఆచరించెదరు. ఇదే నీ గృహంబునకు చేరితి, మీ ఇంటికి నువ్వు వచ్చావమ్మా, కావున నీదు గర్భము అభ్యుదయము పొందు. గర్భవతి అయిన స్త్రీ ఏం చేయాలి, పుట్టింటికి వెళ్ళి పురుడు పోసుకోవాలి, అందుకని వచ్చావు నువ్వు, ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. దుర్యశము పోవు పదం పడి నమ్ముము ఎమ్మెయిన్, నీకున్న అపకీర్తి తొలగిపోతుంది, నీకు మంచి సంతానం కలుగుతుంది, రాముడు నీ విలువను నిండు సభలో ప్రకటించే రోజు వస్తుంది, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టమ్మా, మాతో పాటు హాయిగా ఈ ఆశ్రమంలో మనమంతా కలిసిమెలిసి ఉందని నువ్వు బాధపడవద్దు అన్నాడు. ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి హృదయం సీతమ్మను చూసి ద్రవించిపోయింది. ఎంత బాధపడుతోంది ఆ సీత, ఎంత ఉత్తమురాలు, ఎంత ఔన్నత్యం కలిగిన స్త్రీమూర్తి, ఒక మహారాజు గారి కుమార్తె, ఇంకో మహారాజు గారి కోడల, ఇంకో మహారాజు గారి భార్య, ఆవిడికి ఇన్ని కష్టాలా. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలునే, ఎంత విలువైన వస్త్రాలు కట్టుకోవాలి, నార బట్టలు కట్టుకుంది మా ఆశ్రమానికి వచ్చి. భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమలే, ప్రపంచంలో అందరూ ఆనందించేట్టుగా అద్భుతమైన భోజనాలు అందరికీ ఇచ్చే తల్లి ఈమె. ఈనాడు తాను మాత్రం కందమూల ఫలాలు తింటోంది. చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జవ్వని మునిపర్ణశాల నుండే మరులుతో శ్రీరామునురముపై పవళించు బాలికామణి ఒంటి పవళించే కన్ను సన్నల శుద్ధాంతకాంతలు ఆచరించు సేవల మెత్సని కాంచనాంగి ఒగ్గే మునిముగ్ధ కాంతాకృతోపచార విధికి. ఎంతోమంది పరిచారికలంతా చుట్టూ ఉంటే వాళ్ళు చేసే సేవలు నచ్చకుండా ఉండగలిగిన మహారాణి ఈమె. ఇలా ఇది సరిగ్గా చేయలేదు అది సరిగ్గా చేయలేదు అంటూ ఉంటారు మహారాణులు. అలా ఉండవలసిన స్థాయి కలిగిన ఈమె పాపం అరణ్యంలో ఉండే ఈ ఆశ్రమాల్లో ఉండే వాళ్ళు ఏవో తోచి తోచిన సేవలు చేస్తుంటే వాటితో సరిపెట్టుకుంటుంది. ఎంత వైభవంగా ఉండవలసిన ఆమె చాలా సామాన్యమైన బ్రతుకు బ్రతుకుతోంది. హాయిగా రాముడి గుండెల మీద ఆదమరిచి ప్రశాంతంగా నిద్రపోవలసిన ఈ తల్లి కటిక రాతి మీద ఒంటరిగా పడుకుంటోంది. సీతకి ఇంత కష్టం వచ్చింది అంటే ఎవరు కారణం, ఎంత అసాధ్యంబు విధికి కలదే. విధి ఏమైనా చేస్తుంది కదా, ఈ విధి నిర్ణయం చాలా కఠోరమైన నిర్ణయం, అందువల్ల ఇంత కష్టం వచ్చింది అని ఆయన బాధపడ్డాడు. సీతమ్మను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆ ఆశ్రమంలో సీత కాలక్షేపం చేస్తుంది. పంపడమైతే సీతను పంపాడు కానీ రామచంద్రమూర్తి అతి తీవ్రమైన వేదన అనుభవిస్తున్నాడు. సీత పక్కన లేకపోతే శరీరంలో సగభాగాన్ని కోసి పక్కన పెట్టినట్టే అనిపిస్తుంది. ఎన్నిసార్లు మూర్ఛలు పోయాడో సీతను వెతుక్కునే రోజుల్లో. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ బాధ, ఇప్పుడు నేనే పంపించా, అప్పుడు ఎవరో ఎత్తుకుపోయారు, ఎక్కడందో తెలుస్తుంది, కొన్నాళ్ళకి వెతికి తెచ్చుకోవచ్చు, ఇప్పుడు నేనే వెళ్ళిపోమ్మన్నాను, ఇంక మళ్ళీ కలుసుకునే అవకాశం లేదు, ఆమె బాధకు నేనే బాధ్యుణ్ణి. ఇది లోపల రామచంద్రమూర్తిని దహించేస్తోంది, తీవ్రమైన వేదన అనుభవిస్తున్నాడు. రాముడి బాధ చూడలేక లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కుమిలిపోతున్నారు. అన్నయ్యని ఎలా ఓదార్చాలో వాళ్లకు తెలియక. ఇక్కడుంది రాముడి గొప్పతనం. వాల్మీకి మహర్షి మరచిపోకుండా ఒక మాట చెప్పారు, ఇంత బాధ అనుభవిస్తున్నా, ఇంత దుఃఖం గుండె నిండుగా ఉన్నా, రాముడు రాజ్య పరిపాలన విషయంలో ఏ విధమైన ఏమరుపాటు పొందలేదు,
రోజు దర్బారుకు వచ్చేవాడు, అవసరమైన పరిపాలన వ్యవహారాలు చూసేవాడు. లోపల నాకు చాలా దుఃఖంగా ఉంది, ప్రజలు ఏమైతే అయ్యారు, కొన్నాళ్ల పాటు వ్యవహారాలు నేను పట్టించుకోను, మెడికల్ లీవ్ పెట్టేస్తున్నా అనలేదు. అది రామచంద్రమూర్తి గొప్పతనం. అంటే దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా మనం ఎదుటి వాళ్ళని పట్టించుకోం. సుఖాలు బాగా వస్తే సుఖ సంపదల్లో మునిగిపోయి కర్తవ్యాన్ని వదిలేస్తాం. కష్టం వస్తే ఇంత కష్టం వచ్చిందిగా ఇప్పుడు ఈ పనులు ఎలా చేస్తాం మానేస్తాం. కానీ రాముడు సుఖాలున్నా కర్తవ్యాన్ని వదిలిపెట్టలేదు, దుఃఖం ఉన్నా కర్తవ్యాన్ని వదిలిపెట్టలేదు. సుఖ దుఃఖాలను చూడక కర్తవ్యాన్ని చూడడం ఉత్తముడైన వాడి లక్షణం. మానవ జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సుఖము దుఃఖం కాక మూడోది ఏముంటుందండి మనకి? అయితే సుఖం ఉంటుంది, లేకపోతే దుఃఖం ఉంటుంది. మూడున్నాయా జీవితంలో? ఉన్నవి రెండే. అయితే సుఖం, తప్పితే దుఃఖం. సుఖం వస్తే సుఖంగా ఉన్నాం కదా అని పనులకు కొట్టడం, దుఃఖం వస్తే దుఃఖంతో కుమిలిపోతున్నాం కదా అని పని మానేయడం. ఇంకా కర్తవ్యం ఎప్పుడు పాటిస్తాడు వీడు? ఈ రెండూ కాకుండా మూడోది ఏమైనా ఉందా? కాబట్టి కర్తవ్యశీలి అయినవాడు సుఖాన్ని దుఃఖాన్ని చూడడు, కర్తవ్యాన్ని మాత్రమే చూస్తాడు. రామచంద్రమూర్తి అలా పరిపాలిస్తున్నాడు అని చెప్పారు. ఆయన అలా పరిపాలిస్తుంటే ఆయన లోపల ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ, గుండె ఇంత బరువుగా ఉండి కూడా బాధ్యతలు నిర్వహిస్తుంటే, తమ్ముళ్ళు బాధపడుతుంటే సుమంత్రుడు ముగ్గురు తమ్ముళ్ళని ఓ చోట కూర్చోపెట్టి, మీరు బాధపడకండి, ఇది భృగు మహర్షి శాపం వల్ల జరిగింది. ఒకప్పుడు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుకు ఒక శాపం ఇచ్చాడు. మీరు తెలియక మీ అన్నయ్య అనుకుంటున్నారు, కానీ రాముడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. ఆ విష్ణువు భూమిపై రాముడుగా జన్మించాడు. అందువల్ల ఆ విష్ణుమూర్తికి ఆనాడు భృగు మహర్షి ఇచ్చిన శాపం ఇప్పుడు అమలు జరుగుతోంది సుమా. ఒకప్పుడు విష్ణుమూర్తి రాక్షసులందరినీ వెతికి వెతికి ఏరి ఏరి చంపడం మొదలుపెట్టాడు. రాక్షసుల దుర్మార్గాలు ఎక్కువైపోయాయి. వాళ్లలో కొందరు తెలివైన రాక్షసులు మనం బయట ఉంటే చంపేస్తారని ఒక ఆశ్రమంలో దూరారు. భృగు మహర్షి యొక్క ఆశ్రమం అంటే గోండాలు దుర్మార్గాలు చేసేవాళ్ళు ఆశ్రమాల్లో తలదాచుకోవటం అనే టెక్నిక్ ఆ కాలం నుంచే ఉందన్నమాట. కొంతమంది ఆశ్రమ నిర్వాహకులు వాళ్ళకి ఆశ్రయం కూడా ఇచ్చే లక్షణం కూడా అప్పటి నుంచి ఉందని తెలుస్తోంది మనకి. ఇవాళ చాలా కథలు వింటున్నాం మనం, టీవీల్లో పత్రికల్లో చాలా వస్తూ ఉంటాయి, పైకి ఆశ్రమాలు అవి గోండాల నిలయాలు అని మనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇది ఈనాటి కథ కాదు, ఆనాటి నుంచి ఉందన్నమాట. పరమ దుర్మార్గులైన రాక్షసులు చేసే దుర్మార్గాలన్నీ చేసి విష్ణుమూర్తి చక్రం పట్టుకుని చంపడానికి వస్తున్నాడని ఆశ్రమంలోకి వచ్చారు. ఈ ఆశ్రమంలోకి అయితే ఋషిగారి ఆశ్రమం కదా, అందుకని ఇక్కడికి రాడు విష్ణుమూర్తి అని వాళ్ళ ఉద్దేశం అనమాట. విష్ణుమూర్తి వీళ్ళు కనపడలేదు, ఏమయ్యారు వీళ్ళు అని వెతికితే ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. ఆ భృగు మహర్షికి కూడా తెలియకుండా భృగు మహర్షి భార్య వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చింది. ఆవిడని ప్రార్థించారు వాళ్ళు, అమ్మా నువ్వే దిక్కు అని. నన్ను ఇంతకాలానికి ఇంతమంది వచ్చి ప్రార్థిస్తే మంచి అవకాశం కదా, ఇంతమందికి నేను ఆశ్రయం ఇచ్చే గొప్ప వైభవం నాకు దక్కుతుందని, ఏం పర్వాలేదయ్యా లోపల ఉండండి మీకేం దిగులేదని చెప్పింది ఆవిడ. అమ్మగారికి జై అన్నారు వాళ్ళంతా. ఈ విషయం తెలుసుకున్నాడు విష్ణుమూర్తి. తెలుసుకుని ఈ నేరము చెయ్యడం ఎంత నేరమో, నేరస్తులకు సహకరించడం కూడా అంతే నేరం. లోకంలో ఒక మాట ఉంది, పుణ్యం కానీ పాపం కానీ చేసిన వాడికి, చేయించిన వాడికి, చెయ్యమని ప్రేరణ కలిగించిన వాడికి, చేస్తూ ఉంటే చాలా బాగుందిరా భలే చేస్తున్నావులే అన్నవాడికి దాని ఫలితం వస్తుంది. మంచి అయినా సరే చెడైనా సరే. చత్వారః సమభాగినః, నలుగురు సమానమైన భాగస్వామ్యం పొందుతారు. ఎవరా నలుగురు అంటే, కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, వాడు చేయడు కానీ పక్కవాడు చేసి చేయిస్తాడు. ప్రేరకః అసలు నువ్వు కాబట్టి ఈ పని చేయాలరా ఇంకెవడు చేయగలడు అన్నవాడు. చూస్తూ ఆనందించి చాలా బాగుందనేవాడు. అనుమోదక ఒప్పుకునేవాడు అనమాట. ఇదేమిట్రా ఎలాంటి పని చేస్తున్నావు అనడు, చాలా మంచి పని చేస్తున్నావు అంటాడు. ఓ యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి, చాలా మంచి పని చేస్తున్నావు అంటాడు. ఓ దోపిడీ చేస్తున్నాడు అనుకోండి, చాలా మంచి పని చేస్తున్నావు అంటాడు. దీన్ని అంగీకరించిన వాడికి యజ్ఞంలో ఉండే పుణ్యఫలం వస్తుంది, దాన్ని అంగీకరించిన వాడికి దోపిడీలో వచ్చే పాపఫలం వస్తుంది. కాబట్టి మనం తప్పు చేయకుండా ఉండడమే కాదు, తప్పు చేసేవారిని సమర్థించకుండా కూడా ఉండాలి, ధర్మం అంటే అది. ఇప్పుడు భృగు మహర్షి భార్య దుర్మార్గులైన రాక్షసులకు ఆశ్రయం ఇచ్చి వారి నేరంలో ఆమె భాగస్వామ్యం పంచుకుంది, అందుకని ఆవిడ తప్పు చేసింది. విష్ణుమూర్తి కోపం వచ్చింది, ఓ చక్రం వేశాడు, ముందు భృగు మహర్షి భార్యను చంపేశాడు, తర్వాత మిగతా రాక్షసుల వ్యవహారం చూశాడు. తన భార్య తప్పు చేసినా కూడా భర్తకు ఇష్టమే కాబట్టి, నా భార్యను అన్యాయంగా చంపాడు విష్ణుమూర్తి అని కోపం వచ్చింది భృగు మహర్షికి. భృగు మహర్షి కోపం వచ్చి ఒక శాపం ఇచ్చాడు, యస్మాదవధ్యం మే పత్నీం అవధీ క్రోధమూర్ఛిత. విష్ణుమూర్తి ఎంత పని చేసావయ్యా, నీకు చాలా కోపం వచ్చి వధించరాని నా భార్యను వధించావు, తస్మాత్వం
మానుషే లోకే జనిష్యసి జనార్దన. ఈ కారణంగా భార్య దూరమైతే భర్తకు కలిగే బాధ ఏమిటో నీకు అనుభవానికి రావాలంటే విష్ణుమూర్తిగా హాయిగా ఆదిశేషుడి మీద కూర్చుంటే వైకుంఠంలో ఉంటే నీకు తెలియదు, నువ్వు మానవ లోకంలో మానవుడిగా పుడతావు. తత్ర త్వం పత్నీ వియోగం ప్రాప్స్యసే బహువార్షికం. చాలా సంవత్సరాలు భార్య దూరమై అతి తీవ్రమైన వేదనను అనుభవింతుగాక. ఇది శాపం. ఈ శాప ఫలాన్ని విష్ణుమూర్తి ఇప్పుడు రాముడుగా అనుభవిస్తున్నాడు, అందుకని సీతమ్మను దూరంగా పంపాడు. ఇది శాప ఫలం తప్ప రాముడు తప్పు చేయలేదు, ఆయన బాధపడడం సహజం సీత మీద ఉండే ప్రేమ వల్ల. మీరు దుఃఖపడకండి, ఋషి శాపం అమలు జరగక తప్పదు కదా. సరే, ఆయన సుమంత్రుడు చెప్పిన మాటలతో వీళ్ళు కొంత తేరుకున్నారు, అయినా దుఃఖం ఉంటుంది, అలా కాలం గడుస్తుంది. ఒకనాడు గూఢచారులు ఒక వార్త చెప్పారు. ఒక రాక్షసుడు, మధు అనే రాక్షసుని యొక్క కుమారుడు, వాడి పేరు లవణాసురుడు. వాడు చాలా ఆగడాలు చేస్తున్నాడు, రామమూర్తి రాజ్యంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాడు, వాడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అని గూఢచారులు చెప్పారు. ఎవరు చెప్పారయ్యా మీకు అంటే, చ్యవన మహర్షి మొదలైన ఋషులు ఆ ప్రాంతాలలో నివసించేవారు, ఈ రాక్షసుల వల్ల పలే బాధలు తట్టుకోలేక మాకు చెప్పారు, అందుకని ఆ వార్త నీకు చేరవేస్తున్నాం రామచంద్ర అన్నారు. ఈ మధు అనే రాక్షసుడు ఎవరు అంటే, రావణాసురుడికి శూర్పణఖ కాకుండా ఇంకొక చెల్లెలుంది, ఆ చెల్లెలి పేరు కుంభీనసి. ఆ కుంభీనసిని పెళ్లి చేసుకున్నవాడు మధు అనే రాక్షసుడు. ఆ కుంభీనసికి మధువుకి పుట్టినవాడు లవణాసురుడు. వాడు ఈ ఆగడాలన్నీ చేస్తున్నాడు. వాడు ఒకప్పుడు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించాడు, పరమేశ్వరుడు ఒక శూలం ఇచ్చాడు. మనం చెప్పుకున్నాం కదా, రాక్షసులు ఈశ్వరుడి కోసం బ్రహ్మదేవుడి కోసం తపస్సులు గట్టిగా చేస్తారని. పాపం పరమేశ్వరుడు బోళా శంకరుడు కాబట్టి చేసేవాడు రాక్షసుడు, వీడు దుర్మార్గాలు చేస్తాడు, మనం సహకరిస్తున్నాం అనే ఆలోచన ఉండదు, తపస్సు చేశాడుగా ఇచ్చేద్దాం. నాకొక బలమైన గొప్ప శూలం కావాలయ్యా, శక్తి సమన్వితమైన శూలం, ఎవరినైనా సరే సంహరించగలిగిన శక్తి కలిగిన శూలం కావాలి అంటే ఆయన ఇచ్చాడు. అయితే పాపం శివుడు బ్రహ్మదేవుడు కూడా అమాయకులు, ఇవ్వకూడని వరాలు ఇస్తారు. ఇస్తూ ఏం చేస్తారంటే, వాళ్ళకి కాస్త ధర్మోపదేశం చేస్తారు, ఈ శూలాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించు, ఈ శూలం ఉంది కదా అని అధర్మ కార్యాలు చేయకు, యజ్ఞయాగాలు పాడు చేయకు, మహర్షుల మీద దండయాత్ర చేయకు, పతివ్రతలను చెరపట్టకు, ఇలాంటి పాడు పనులు చేయకుండా ఉండు నాయనా అని ఉపదేశించాడు. రావణాసురుడికి బ్రహ్మదేవుడు అలాగే ఉపదేశించాడు, హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడు అలాగే ఉపదేశించాడు. వీళ్ళు వరాలు పుచ్చుకున్నారు, ఉపదేశం వదిలేశారు. ఈ రాక్షసుడు కూడా అదే తీరు, వాడు దుర్మార్గాలు చేస్తున్నాడు. తన చేతిలో ఉన్న పరమేశ్వరుడు ప్రసాదించగా వచ్చిన శూలం ఉంది కదా అని ఆగడాలు చేస్తున్నాడు, వాడి వల్ల చాలా బాధలు పడుతున్నాం అని చ్యవన మహర్షి చెప్పాడు అని గూఢచారులు చెబితే, రామచంద్రమూర్తి తన చివరి తమ్ముడైన శత్రుఘ్నుణ్ణి లవణాసుర సంహారం కోసం పంపించాడు. అక్కడికి వెళ్ళి యుద్ధం చేయవయ్యా అని పెద్ద సేనతో వెళ్ళి తన శౌర్యాన్ని ప్రకటించి లవణాసురుడి మీద అఖండ విజయాన్ని సాధించి అతన్ని సంహరించి, శత్రుఘ్నుడు ఆ ప్రాంతాన్ని లవణాసురుడి వల్ల కలిగే బాధలు పోగొట్టి వాళ్ళు హాయిగా సుఖంగా ఉండేట్టు చేశారు. పెద్ద సేనతో వచ్చి శౌర్యాన్ని ప్రకటించిన శూరుడైన ఇతడు సేనతో వచ్చి ఇంత అద్భుత ఘనకార్యం నిర్వహించాడు కాబట్టి ఆ ప్రదేశాన్ని శూరసేన దేశం అన్నారు ఆనాటి నుంచి. అని అక్కడి ప్రజలంతా ఏమన్నారంటే, శత్రుఘ్నుణ్ణి నువ్వు ఉంటే హాయిగా ఉందయ్యా, నువ్వు ఉంటే మాకు రాముడు ఉన్నట్టే అనిపిస్తోంది, రాముడు తమ్ముడు అన్నీ రాముడి గుణాలు కలిగిన వాడివి, ఇక్కడే ఉండిపో కొన్నాళ్లపాటు ఆయన రాముడికి కబురు పెట్టాడు. ప్రజలు ఎలా అంటున్నారని, అసలు నా అభిప్రాయం కూడా అదే, తమ్ముడు ఆ రాజ్యం నీకు ఇచ్చేశా, నువ్వు అక్కడ నుండి పరిపాలించుకో, శూరసేన రాజ్యంలో ఉండిపోయాడు. ఇది జరిగిన సన్నివేశం. అయితే ఆశ్చర్యకరంగా ఇందులో ఈ కథ ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, ఒక గొప్ప సాక్ష్యం శత్రుఘ్నుడికి తెలియడం కోసం చెప్పారు. ఈ లవణాసురుడి మీద దండయాత్ర చేయడం కోసం శత్రుఘ్నుడు బయలుదేరి వెళ్తున్న సందర్భంలో మార్గ మధ్యంలో వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది, ఆయన సేనా సమూహంతో అక్కడ విడిది చేశాడు ఆ రాత్రి శత్రుఘ్నుడు. ఏ రాత్రి శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో విడిది చేశాడో ఆనాడే సీతమ్మ కుశలవులను కన్నది. సీతకు కుశలవులు పుట్టారు అనే వార్త మొట్టమొదట తెలుసుకున్నవాడు శత్రుఘ్నుడు. ఆయనకు తెలిసింది వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు, ఆ రాత్రే సీతమ్మకు ప్రసవం జరిగింది. యామేవ రాత్రిం శత్రుఘ్న పర్ణశాలముపావిశత్ తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా
బాలకద్వయం. కవల పిల్లల్ని కన్నది, ఆ విషయం తెలిసింది. శత్రుఘ్నుడు వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ప్రాచీన కాలంలో ఒక నియమం ఉంది, కలియుగంలో కూడా ఆ నియమం ఉంది, 12 సంవత్సరాలు దాటితే దేనికైనా కాలదోషం పడుతుంది. త్రేతాయుగంలో 14 సంవత్సరాలు, ద్వాపరయుగంలో 13 సంవత్సరాలు. అందుకే త్రేతాయుగంలో రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళమని మందర సలహా ఇచ్చింది. పాండవుల్ని 12 సంవత్సరాలు అరణ్యవాసం, 7 ఏళ్ళు అజ్ఞాతవాసం అన్నారు ద్వాపరయుగంలో కౌరవులు. కలియుగంలో 12 సంవత్సరాలు పుష్కర కాలం కనుక ప్రధానమైన ప్రదేశానికి దూరంగా ఉంటే అక్కడ నేటివిటీ కోల్పోతారు, ఆ దేశ పౌరులు కాకుండా పోతారు. అందుకని 12 ఏళ్ళు దాటకముందు ఒకసారి అయోధ్య నగరానికి వచ్చి రాముడికి కనపడాలని బయలుదేరాడు శత్రుఘ్నుడు. వస్తూ మరి వాల్మీకి మహర్షి ఆశ్రమమే దారిలో ఉందిగా అక్కడికి వచ్చాడు. అప్పటికి కుశలవులు 12 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలయ్యారు. ఆ కుశలవుల్ని చూశాడు, తాను ఎవరో చెప్పలేదు, చెప్పొద్దని మహర్షికి కూడా చెప్పాడు, ఆయన కూడా చెప్పదలుచుకోలేదు. కుశలవుల్ని చూపించాడు, సీతమ్మ బిడ్డలు వీళ్ళు అన్నాడు. రాముడి పిల్లలని చెప్పలేదు. రాముడి మీద చాలా కోపంగా ఉంది వాల్మీకి మహర్షి. వీళ్ళ ప్రత్యేకత ఏమిటో తెలుసా? అద్భుతంగా తమ వీణలతో చేతిలోని చిరతలతో రామ గాథను మహనీయంగా మనోజ్ఞంగా గానం చేయగలిగిన అద్భుత ప్రతిభాశాలుడు. చిన్నప్పటి నుంచి వీళ్ళకి రామాయణం నేర్పాను నేను. రామాయణం మొత్తం చాలా తంత్రీ లయ సమన్వితంగా వీణ తీగల మీద మీటి పాడదగిన తీరులో మనోజ్ఞంగా గానం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు వీళ్ళు అని ఆ బిడ్డల్ని పరిచయం చేశాడు. ఆ విషయాలు తెలుసుకుని వచ్చాడు. అలా శత్రుఘ్నుడు ఇక్కడికి చేరాడు. కథ నడుస్తోంది. ఇలా ఉంటూ ఉండగా రాముడికి చాలా కాలం అయిపోయింది. ఒకసారి ఏదైనా ఒక మంచి యాగం చేస్తే బాగుంటుంది, ప్రజలందరికీ సుఖం కలగడానికి. రాజసూయ యాగం చేద్దామా అనుకున్నాడు. భరతుణ్ణి అడిగాడు, తమ్ముడు రాజసూయ యాగం చేస్తే బాగుంటుందని నా మనస్సు కనిపిస్తోంది, నీ అభిప్రాయం ఏమిటి అని. భరతుడు అన్నాడు, అన్నయ్య రాజసూయ యాగం అంత శ్రేష్టమైనది కాదు, దానివల్ల చాలా కలహాలు వచ్చే ప్రమాదం ఉంది. రాజసూయ యాగంలో కొంచెం ఇబ్బంది ఉంది, అందువల్ల హింసా ప్రవృత్తికి అనుకూలంగా ఉండే రాజసూయ యాగాన్ని మనం సంకల్పించడం మంచిది కాదు. అయితే పెద్దల్ని అడిగితే పెద్దలు ఒక మాట చెప్తున్నారు, ఒకప్పుడు వృత్రాసురుడనేవాడిని సంహరించిన వేళ దేవేంద్రుడికి మనస్సు కష్టం కలిగి ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి నేను ఏం చెయ్యాలి అని ఆరాటపడుతుంటే దేవగురువైన బృహస్పతి ఆ దేవేంద్రుడి చేత అశ్వమేధ యాగం చేయించాడు, అందువల్ల అశ్వమేధ యాగం మంచిది. మన తండ్రి దశరథ మహారాజు గారు కూడా పుత్రకామేష్టి చేయడం కంటే ముందుగా అశ్వమేధ యాగం చేశారు, అందుకని నీవు కూడా అశ్వమేధ యాగం చేస్తే మంచిది అన్నాడు. అశ్వమేధ యాగం చేయడానికి నిర్ణయించుకున్నాడు. అన్ని దేశాల రాజులకు, వానరవీరులకు, విభీషణాది రాక్షసులకు, మహర్షులందరికీ కబురు పంపే ఏర్పాటు చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. అశ్వమేధ యాగానికి ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. నైమిష అరణ్యంలో, గోమతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేయాలని రామచంద్రమూర్తి నిర్ణయం తీసుకున్నాడు. అందరికీ వెళ్ళిన కబురు వాల్మీకి మహర్షికి కూడా వెళ్ళింది, ఆయన ఆశ్రమానికి కూడా. ఇక్కడ మనం ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి, మనందరినీ బాగా మన హృదయాల్లో ఇన్ని దశాబ్దాలు అయిపోయినా కూడా ముద్ర వేసేసిన సినిమా ఉంది లవకుశ. అందులో అశ్వమేధ యాగం చేసి అశ్వాన్ని వదిలేశారు. ఎవరు పట్టుకుంటే వాళ్ళు యుద్ధం చేయాలి రాముడితో, లేకపోతే ఒప్పుకోవాలి రాముడి సార్వభౌమత్వాన్ని, అది అశ్వమేధ యాగ నియమం. దాన్ని కుశలవులు బంధించారు. రాముడు తమ్ముళ్ళని పంపించాడు వరుసగా, శత్రుఘ్నుడు, భరతుడు, లక్ష్మణుడు వచ్చి యుద్ధాలు చేశారు, చివరికి రాముడే వచ్చి యుద్ధం చేశాడు అని ఒక కథ ఉంది. ఈ కథ వాల్మీకి మహర్షికి బొత్తిగా తెలియదు, ఇది రామాయణంలో లేదు, ఇది రామాయణంలోని కథ కాదు. అశ్వమేధ యాగం చేసిన మాట నిజమే, కుశలవులు రామ గానం చేస్తున్న మాట యథార్థమే, కానీ యాగాన్ని అశ్వాన్ని వదలడం, ఆ అశ్వాన్ని వాళ్ళు బంధించడం, ఆ ఇద్దరి మధ్య యుద్ధం జరగడం, ఇది నాటకీయంగా ఉంటుంది కాబట్టి చమత్కారంగా కల్పించారు. అయితే సినిమా వాళ్ళు కల్పించలా. ఆనంద రామాయణం అనే ఒక కావ్యం ఉంది, రామానంద యోగి అని ఆయన రాశాడు ప్రాచీన కాలంలో. బాగా ప్రాచీనమైంది కాదు, సుమారుగా 12వ శతాబ్దం కాలం నాటిది. కొంచెం ముందుగా ప్రబంధయుగం తరువాత, కృష్ణదేవరాయల వారి ప్రబంధయుగం తరువాత ఒక కవి ఉన్నాడు మనకి, పిల్లల మర్రి పినవీరభద్రుడు అని.
ఆయన జైమిని భారతం అనే ఒక కావ్యం రాశాడు. సంస్కృతంలో జైమిని భారతం ఉంది, అది వ్యాసకృతం అని చెప్తారు. వ్యాసుడు రాశాడో ఎవరు రాశారో, వ్యాసుడు పేరుతో ప్రచారంలో ఉంది. అందులో ఈ యాగ సందర్భంలో రాముడికి కుశలవులకు యుద్ధం జరిగిన సన్నివేశం అందులో జైమిని భారతంలో ఉంది. ఆ జైమిని భారతంలో ఉన్న కథ, ఆనందరామాయణంలో ఉన్న కథ ఆధారంగా ఇది చాలా నాటకీయంగా ఉంది, ఆసక్తికరంగా అనిపిస్తుంది అని అది సినిమా వాళ్ళు స్వీకరించారు. అంతేగాని యాగాన్ని వదలడం, కుశలవులు రాముడు యుద్ధం చేసుకోవడం అనేది వాల్మీకి రామాయణంలో కనిపించనే కనిపించదు, జరగనే జరగలేదు. అశ్వమేధ యాగానికి అందరికీ కబురు పెట్టారు, వాల్మీకి మహర్షికి కూడా కబురు వెళ్ళింది. వాల్మీకి మహర్షి ఆ యాగం చూడడానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వెళుతూ నాకంటే ముందుగా కుశలవులు అయోధ్యా నగరానికి వెళ్ళాలి అని కుశలవుల్ని పిలిచి, నాయన రామాయణం పూర్తిగా నేర్పాను మీకు, మీరేం చేస్తారో తెలుసా, అశ్వమేధ యాగాన్ని చూడడానికి అన్ని దేశాల రాజులు వస్తారు, అయోధ్యలో ఉండే ప్రముఖులందరూ అక్కడ ఉంటారు, ఉద్యోగులందరూ అక్కడ ఉంటారు, వాళ్ళందరి సమక్షంలో రామకథ గానం చెయ్యండి, సీత ఎంత ఉత్తమురాలో లోకానికి తెలియాలి అనే మనస్సుతో వాల్మీకి మహర్షి ఆ మాట మాత్రం చెప్పకుండా, మీ తండ్రే రాముడనే మాట కూడా చెప్పకుండా, మీరు అక్కడికి వెళ్ళి రామకథ గానం చెయ్యండి. ఎక్కడెక్కడ చేయాలి, అక్కడ కొన్ని ఋషివాటికలు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఋషులందరూ విడిది చేయడానికి వీలుగా ఆ యాగంలో. ఋషివాటేషు పుణ్యేషు బ్రాహ్మణావసధేషు చ, పెద్దది కాబట్టి అశ్వమేధ యాగం ఎందరెందరో ఋత్విక్కులు కావాలి, ఆ ఋత్విక్కులందరికీ నివాస స్థలాలు ఏర్పాటు చేశారు, ఎందరెందరో ప్రజలు యాగం చూడడానికి వస్తారు, వాళ్ళకు కొన్ని విడుదలు ఏర్పాటు చేశారు, వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు యాగం జరిగే రోజుల్లో. ఆ నాలుగు వీధుల కూడళ్ళు ఉంటాయి, రథ్యాసు రాజమార్గేషు పార్థివానాం గృహేషు చ, రామచంద్రమూర్తికి కూడా ఒక ప్రత్యేకమైన విడిది ఏర్పాటు చేస్తారు యాగం లేని సమయంలో, ఆ విడిదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. ఆ రాముడి ఇంటి దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా గానం చేయండి. రామస్య భవనద్వారి యత్ర కర్మ ప్రవర్తతే ఋత్విజామగ్రతశ్చైవ తత్ర గేయం విశేషత. ఎవరయ్యా మీరు, ఏమిటి ఇలా రామాయణం పాడుతున్నారని ఎవరైనా మిమ్మల్ని అడగచ్చు. అడిగితే మీరు అప్పుడు ఏం చెప్తారో తెలుసా, యది పృచ్చేత్స కాకుస్సహ, ఒకవేళ రాముడే అడగచ్చు, ఎవరయ్యా మీరు బలి పాడుతున్నారే, ఎవరి పిల్లలు మీరు అని అడుగుతారనుకోండి, మీరేం చెప్పాలో తెలుసా, ఆవాం వాల్మీకి శిష్యవు స్వ భ్రాతమేవం భృతమేవం నరాధిపం, మేము వాల్మీకి మహర్షి శిష్యులం అని చెప్పండి, ఇంకేం చెప్పక్కర్లేదు అని వాళ్లకు తెలియచేశాడు. కుశలవులు వచ్చి అద్భుతమైన రామగానాన్ని అశ్వమేధ యాగ సందర్భంలో అక్కడున్న ప్రజలందరికీ వినిపించారు. మహర్షులు విన్నారు, ఋత్విక్కులు విన్నారు, వివిధ దేశాల రాజులు విన్నారు, ప్రజలు విన్నారు, వివిధ ఉద్యోగులు విన్నారు, రాముడు కూడా స్వయంగా విన్నాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఆకృతులు వాళ్ళ తీరుతెన్నులు అవన్నీ చూస్తూ ప్రజలు అనుకుంటున్నారు, ఈ పిల్లలు భలే ముద్దుగా ఉన్నారే, వీళ్ళని చూస్తే సీతారాముల్లా అనిపిస్తున్నారేమిటి, రాముడి పోలికలు కనపడుతున్నాయి, సీతమ్మ పోలికలు కనపడుతున్నాయి అనుకుంటున్నారు అయోధ్యా నగర పౌరులు. ఉభౌ రామస్య సదృశ్యౌ బింబాద్ బింబమివోత్థితౌ, బింబము నుంచి ప్రతిబింబం వచ్చినట్లుగా వీళ్ళు రాముడి పిల్లలా అన్నట్టుగా అనిపిస్తున్నారేమిటి. జటిలవు యదిన శ్యాతాం నవల్కలధరాయది విశేషం నాధిగచ్చామో గాయతో రాఘవస్య చ, వీళ్ళు ఇప్పుడు నారబట్టలు కట్టుకుని ఉన్నారు, ఋషిగారి శిష్యుల్లాగా ఉన్నారు, అందుకని జడలు ధరించి ఉన్నారు, ఇవి తీసేసి రాజదుస్తులు వేస్తే రాజకుమారుల్లాగా అనిపిస్తారు, వీళ్ళు తప్పకుండా రాముడి పోలికలు లక్షణాలు పూర్తిగా కలిగిన వాళ్ళులాగా కనపడుతున్నారు. ఈ ముఖకాంతులు ఈ నగవులు ఈ కనుదామరలు ఈ ఎలుంగులు, ఈ గొంతు చూస్తే రాముడి గొంతులా అనిపిస్తోంది. ఈ చామన చాయలు ఈ ఎగుభుజంబుల పొంకములు ఈ ఉరంబులు ఈ కోమలమూర్తులు ఈ వచన గుంభనలు కనుగొన్న గట్టిగా రాముని లీలమించిరి అభిరామ శరీరులు వీరలు ఎవరో, వీళ్ళెవరో తెలియటం లేదు, రాముళ్లాగే అనిపిస్తున్నారు అని ప్రజలందరూ అనుకున్నారు. ప్రజలందరికీ మొట్టమొదట కుశలవుల ద్వారా రాముడి పిల్లలేమో వీళ్ళు అనే భావం కలిగింది. అందుకోసమే వాల్మీకి మహర్షి వాళ్ళని ముందుగా పంపించాడు. వెనకాల వాల్మీకి మహర్షి వచ్చాడు. యాగం మొదలైన తర్వాత
ముందు కుశలవులను పంపి అశ్వమేధ యాగానికి వచ్చిన అనేక దేశాల రాజులు, ప్రజలు, మహర్షులు, ఋత్విక్కులు, ఉద్యోగులు అందరూ వినేందుకు వీలుగా వివిధ ప్రదేశాలలో నిరంతరం వీళ్ళు రామగానం చేస్తున్న తర్వాత ఒక రెండు మూడు రోజులు గడిచాక, అశ్వమేధ యాగం ఒకరోజు జరగదు, చాలా రోజులు జరుగుతుంది, ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత అప్పుడు వాల్మీకి మహర్షి వచ్చాడు. వస్తే వాల్మీకి శిష్యులు అని చెప్తున్నారు వీళ్ళు, వీళ్ళిద్దరూ ఎవరు చాలా హాయిగా గానం చేస్తున్నారు, వీళ్ళు ఎవరు మహర్షి అని అడిగాడు రామచంద్రమూర్తి. అడిగితే అప్పుడు వాల్మీకి మహర్షి చెప్పాడు, వీళ్ళు ఎవరో తెలుసా, నీకు సీతకు పుట్టిన పిల్లలయ్యా, నీ బిడ్డలు వీళ్ళు, నీ కుమారులు. నువ్వు సీత మీద దారుణమైన ఒక నింద వేసి అన్యాయంగా ఆమెను అడవుల పాలు చేశావు, నేను ఆదరించి మా ఆశ్రమంలో చోటు ఇచ్చాను. అది ఎందుకు చేశానో తెలుసా, సీత అడుగు పెడితే మా ఆశ్రమం పవిత్రం అవుతుందని ఆ పని చేశాను రామచంద్ర. సీత లేకపోవడం వల్ల మీ అయోధ్య కళావిహీనం అయిపోయింది, సీతమ్మ అడుగు పెట్టడం వల్ల మా ఆశ్రమం పరమ పావనం అయిపోయింది. అంతటి ఉత్తమురాలు సీతమ్మ, అలాంటి ఉత్తమురాలని లోకాపవాద భయంతో నిర్దాక్షిణ్యంగా గర్భవతి అని కూడా చూడకుండా నువ్వు అరణ్యాలకు పంపేశావు. ఇయం దాశరథే సీత సువ్రత ధర్మచారిణి అపవాదై పరిత్యక్త మమ ఆశ్రమ సమీపత లోకాపవాద భీతస్య తవ రామ మహావ్రత ప్రత్యయం దాస్యతే సీత తదనుజ్ఞాతుమర్హసి ఇమౌతు జానకీ పుత్రౌ. ఈ ఇద్దరు పిల్లలు ఎవరో తెలుసా, సీతాదేవికి పుట్టిన బిడ్డలయ్యా. ఉభౌ చ యుగ జాతకౌ సుతౌ తవైవ దుర్ధర్షౌ సత్యమే తద్బ్రవీమితే నస్మరామి అనృతం వాక్యం ఇమౌతు తవ పుత్రకౌ. నేను ఎన్నడూ అసత్యం పలికేవాడిని కాదు రామచంద్ర, నేను సత్యమే చెబుతున్నాను. సీత నిర్దోషి, ఈ బిడ్డలు నీ బిడ్డలే సుమా. విలసిత ధర్మచారిణి, సీత ఎలాంటిది అంటే ధర్మము మాత్రమే ఆచరించే లక్షణం కలిగింది. రాముణ్ణి గురించి కూడా వాల్మీకి మహర్షి ఇన్ని మాటలు మాట్లాడలేదు రామాయణంలో ఎక్కడ. అయోధ్యాకాండలో రాముడు అరణ్యానికి వెళుతుంటే చిత్రకూటానికి వెళ్ళే మార్గంలో వాల్మీకి మహర్షి ఆశ్రమం ఒకటి ఉంది. చాలా ఆశ్చర్యకరంగా వాల్మీకి మహర్షికి రెండు ఆశ్రమాలు ఉన్నాయి, ఒకటి గంగా తీరంలో ఉంది, ఇంకొకటి తమసా నదీ తీరంలో ఉంది. ఆ తమసా నదీ తీరంలో ఉన్న ఆశ్రమానికి ఆశ్రమంలో అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు గంగానదీ తీరంలో ఉన్న ఆశ్రమంలో ఉన్నాడు. ఆ తమసా నదీ తీరంలో ఉన్న ఆశ్రమానికి రాముడు ఆ దారిలో వెడుతూ తమసా నది ముందుకు వెళ్ళి గంగలో సరయూ నది గంగలో కలిసే చోట దానికి ముందు తమసా నది ఉంది, ఆ ప్రదేశంలో ఒక ఆశ్రమం ఉంది వాల్మీకి మహర్షికి. చిత్రకూటానికి వెళ్ళే దారిలో రాముడు సీతతో కలిసి, లక్ష్మణుడితో కలిసి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. ఆ వాల్మీకి రాముడు ఎవరో తెలుసు, ఏమీ మాట్లాడలేదు వాల్మీకి మహర్షి. ఆస్యతామితి చ ఉవాచ స్వాగతం తున్యవేదయత్ అన్నారు. కూర్చోండి నాయన, చాలా సంతోషం మా ఆశ్రమానికి వచ్చారు, స్వాగతం అంతే. ఇంకొక మాట, రాముడు అంతటివాడు వచ్చాడు, ధర్మాత్ముడు, చాలా గొప్పవాడు, తండ్రి మాట కోసం రాజ్యం వదిలేసిన మహావీరుడు, ఇవేమీ మాట్లాడలా, ఇవన్నీ ప్రశంసించాలి కదా రాముణ్ణి, తన కావ్యానికి నాయకుడే, ఒక్క మాట మాట్లాడలేదు వాల్మీకి మహర్షి రాముణ్ణి గురించి. ఇప్పుడు సీతని గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. విలసిత ధర్మచారిణి వివేకవతీమణి సీత సుస్వభావులు అమలార్భకుల్ కుశలవుల్. పవిత్రమైన సీతమ్మకు పుట్టిన పిల్లలయ్య వీళ్ళు. గ్రహింపుము వీరి మువురన్ వలదు అనుమానముంద ఇటువంటి మహాసభ చేరి కళ్ళలు ఏ పలుకుదునయ్య బొంకిన తపంబు ఫలించునటయ్య రాఘవా. మహర్షులు అబద్ధాలు ఆడితే తపస్సు ఫలిస్తుందిటయ్యా, నేను అసత్యం పలకటం లేదు, యథార్థమే చెబుతున్నాను. చారు పతివ్రత ఆత్మమున జానకి పెద్ద. ఈ లోకల్లో పతివ్రతలైన స్త్రీల పేర్లు వరుసగా రాయవలసి వస్తే మొట్టమొదట సీత పేరు రాయాలి, అంత ఉత్తమురాలు సీతమ్మ. ఎలా అంటే, క్షమాసమున్నతి ధారుణి పెద్ద. క్షమాగుణంలో భూమి ఎంతటిదో పాతివ్రత్యంలో సీత అంతటిది. ధైర్య సముదగ్రత మేరువు పెద్ద. స్థిరంగా నిలబడడం విషయంలో, నిలబడే విషయంలో మేరు పర్వతం ఎంత స్థిరమైనదో సీతమ్మ అంతటి పాతివ్రత్యం కలిగింది.
తప్పు లేదు అరసినాడ నే సీత హృదయంబు. సీత మనస్సు ఏమిటో నేను కనిపెట్టానయ్యా, సీత మనస్సులో ఏ విధమైన దోషము లేదు సుమా. వియన్ మరుత్ అగ్ని తోయముల్ సారసవైరి భాస్కరులు సర్వసుపర్వులు సాక్షిగా నృప. దేవతలందరూ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా సీత ఉత్తమురాలు పతివ్రత అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఆ విషయాన్ని నిండు సభలో చెబుతున్నాను నేను. రాముని యందు తప్ప ఇంకెవ్వరి మీద మనస్సు లేని లక్షణం కలిగిన ఉత్తమురాలు సీత. కనుక ఈ నీ బిడ్డలైన ఈ కుశలవుల్ని, నీ భార్య అయిన ఈ సీతని నీవు స్వీకరించవయ్యా రామచంద్ర. ఇది నీ వంశం, నీ చరిత్ర, నీ భార్య అయిన సీతమ్మ హృదయం అన్నీ తెలిసినవాడుగా మీ వంశం పట్ల ఉండే మమకారం కలిగిన హక్కుతో మాట్లాడుతున్నాను. కాబట్టి సీతమ్మను స్వీకరించు, కుశలవుల్ని నీ బిడ్డలుగా ఆదరించు అని చెప్పాడు వాల్మీకి మహర్షి. రాముడు అన్నాడు, తప్పకుండా మహర్షి, సీత ఎంత పవిత్రురాలో నాకు బాగా తెలుసు, కానీ లోకాపవాద భయంతో మాత్రమే నేను సీతను మునియాశ్రమాలకు పంపవలసి వచ్చింది. కానీ ఇప్పుడు సీతమ్మను స్వీకరిస్తాను మీరు చెప్పిన మాట ప్రకారం. అయితే సీత నిండు సభలోకి వచ్చి నేను ఏ దోషము చెయ్యలేదు అని ప్రతిజ్ఞ చేసి ఒక ప్రకటన చెయ్యాలి అన్నాడు. ఎంత దారుణమో చూడండి. అంటే రాముడు ఇంకా లోకాపవాద భయం లోపల ఉందన్నమాట, అందుకని సీతే స్వయంగా వచ్చి ఒక ప్రమాణం చేయాలట. ఈ మాట అన్నాడు వాల్మీకి మహర్షికి. చాలా ఆగ్రహం కలిగింది రామచంద్రమూర్తి మీద. సీత ఎంత పవిత్రురాలో సీత ప్రమాణం చేయడం దేనికయ్యా, సీత ఉత్తమురాలు, సీత పవిత్రురాలు, ఆమె కంటే పాతివ్రత్యం కలిగిన వారు ఈ లోకంలో మరొక స్త్రీమూర్తి లేదని నువ్వే ప్రమాణం చేయి, నువ్వు చెప్పాలి సీత యొక్క పవిత్రత. సీత చెప్పుకుంటే ఎలాగా? కొన్ని కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు, బెస్ట్ టీచర్ అవార్డు ఉంటుంది, ఆ బెస్ట్ టీచర్ అవార్డుకి నేనే అప్లికేషన్ పెట్టుకోవాలి, నేను చాలా గొప్ప టీచర్ని, చాలా మంచివాడిని, నేను అప్లికేషన్ పెట్టి నాకు ఇస్తారు. నేను బెస్ట్ టీచర్ అని ఎవరో చెప్పాలి, కానీ నేను బెస్ట్ని నేనే అడగడం ఏమిటి? అదొక విచిత్రమైన విధానం. అలాగే సీత తానే వచ్చి నేను పవిత్రురాలిని, నేను ఉత్తమురాలిని. మా మేనేజ్మెంట్ వాళ్ళందరూ నా వెంట పడ్డారు, నువ్వు బెస్ట్ టీచర్ అవార్డుకి అప్లై చేయడానికి తప్పకుండా వస్తుంది, మన కాలేజీకి చాలా గౌరవం, నేను పొరపాటును కూడా చేయనన్నాను. నేను బెస్ట్ టీచర్నని విద్యార్థులు అంటే చాలు నాకు, ప్రభుత్వం అనక్కర్లేదు. ప్రభుత్వం అనదలుచుకుంటే నేను అప్లికేషన్ పెట్టకుండా ఇవ్వమంటే ఇవ్వనండి, నేను మాత్రం అప్లికేషన్ పెట్టనని చెప్పాను. వీడికి చాలా అహంకారం పొగరనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నా నా నియమం నాది, నేను మంచివాడిని, నేను గొప్ప టీచర్ని, నేను చెప్పుకోవడం ఏమిటి? నేను గొప్ప టీచర్ని అయితే అది మీరు గుర్తించాలి. అలాగే సీత పవిత్రురాలని సీత చెప్పుకోవడం ఏంటండి? వాల్మీకి మహర్షి కోపం వచ్చింది. సీత చెప్పడం ఏమిటయా, నువ్వే చెప్పాలి కానీ అంటే రాముడు వాల్మీకి మహర్షి పాదాలంటి ప్రార్థించి, మహర్షి నాకు తెలుసు సీత ఎలాంటిదో, కానీ లోకాపవాద భయం కారణంగా ఇలా కోరుతున్నాను. సీత వచ్చింది. వాల్మీకి రామచంద్రమూర్తికి మధ్య జరుగుతున్న సంభాషణ విన్నది సీత. సీత చాలా బాధపడింది. ఇంత జరిగాక కూడా రాముడు నేనొక ప్రకటన చేయాలంటున్నాడా, ఈ రాముడితో నేను మళ్ళీ కలిసి కాలక్షేపం చేస్తానా, ఎలా గడుపుతాను? రాముడి మనస్సులో ఎంత ప్రేమ ఉన్నా లోకాపవాద భయానికి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాడే రాముడు, కాబట్టి ఇంకా రాముడి పక్కన నేను ఉండడం రాముడికి హాయిగా ఉండదు, లోకం ఏమనుకుంటుందో అనే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నేను పవిత్రురాలని మాత్రం నిరూపించుకోవాలి, నా పవిత్రత నిరూపణ కావాలి, రాముడితో కలిసి గడపకూడదు. గడపకూడదంటే ఏం చేయాలి? నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? భూమిలో నుంచి వచ్చాను. భూమిలో నుంచి వచ్చిన నేను మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోవాలి. భూమిలో నుంచి వచ్చిన నేను మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోవాలంటే అది నా చేతుల్లో ఉన్న విషయం కాదు, భూదేవి అనుగ్రహం కావాలి, అందుకని భూదేవిని ప్రార్థిస్తాను అని నిండు సభలో ఒక ప్రకటన చేసింది సీతమ్మ. మనసా కర్మణ వాచా యథా రామం సమర్చయే, మనసా కర్మణ వాచా యథా రామం సమర్చయే. నా మనస్సులో కానీ, నా మాటలలో కానీ, నా చేతలలో కానీ రాముడు తప్ప మరొక ఆలోచన లేని లక్షణం గనక నాకు ఉన్నట్లయితే, రాముణ్ణే నిరంతరం నేను దైవంగా ఆరాధించే స్వభావం కలిగిన ఉత్తమ స్త్రీమూర్తిని అయినట్లయితే, తథా మే మాధవీ దేవీ వివరం దాతుమర్హతి. అదే కనుక యథార్థమైతే భూదేవి వచ్చి తాను పక్కకి తప్పుకుని దారి ఇచ్చి తను నన్ను తన లోపలికి తీసుకుని వెళ్తుంది, ఈ మాట సత్యమైతే అని ఒక ప్రకటన చేసింది. రామస్వామి పదంబుజంబులు యదనారాధింతునే నిన్ను.
ఈ పద్యాన్ని కూడా సినిమా వాళ్ళు స్వీకరించారు. కంకటి పాపరాజు ఎంత గొప్ప పద్యం రాశాడో చూడండి. అంటే ఇన్ని దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత కూడా, ఇన్ని శతాబ్దాలు గడిచిపోయిన తర్వాత కూడా సినిమా వాళ్ళకి ప్రాచీన సాహిత్యమే దిక్కు. ఆ సాహిత్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. రామస్వామి పదంబుజంబులు ఎదనారాధింతునేని సదా రామాజ్ఞం చరియింతునేనిదగు జాగ్రత్ స్వప్న సుప్త్యాదులన్ రామున్ తప్పనిదాన నౌటయు యథార్థంబేని. నిద్రలో, మెలకువలో, కలలో కూడా రాముడి ప్రకారమే బ్రతికే స్వభావం ఉన్న స్త్రీమూర్తిని నేను అయి ఉంటే నా తల్లి ఓ భూమి ఈయడ త్రోవ చూపి నన్ను కొంపోవమ్మ నీలోనికి తధామే మాధవీదేవి వివరం దాతుమర్హతి. అది సీతమ్మ కోరిన కోరిక. ఈ కోరిన కోరిక కోరిన మరుక్షణం భూమి ఇలా రెండుగా చీలిపోయింది. ఆ భూమిలో నుంచి భూదేవి పైకొచ్చింది. చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని, శిరసున కిరీటాన్ని ధరించి, దివ్య కాంతులు విరాజిల్లుతూ ఒక సింహాసనంతో సహా వచ్చింది. వెంటనే సీతమ్మను పిలిచి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆ సింహాసనం మీద పక్కన ప్రేమగా చెయ్యి వేసి అందరి వంక ఒక్కసారి అలా చూసింది. చూస్తే మళ్ళీ ఆ సింహాసనం అందరూ చూస్తూ ఉండగా ఆశ్చర్యకరంగా భూమిలోకి వెళ్ళిపోయింది. సీతతో కలిసి భూదేవి స్వయంగా మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయింది. అంటే సీతమ్మ తన పాతివ్రత్యాన్ని ప్రకటించి ఏ భూమిలో నుంచి తాను అవతరించిందో ఆ భూమిలోకి మళ్ళీ వెళ్ళిపోయింది. రాముడు తట్టుకోలేక చాలా బాధపడ్డాడు. ఆ భూమిని తవ్వుతానన్నాడు. సీతమ్మను నేను చూడాలి అన్నాడు. సీత లేకపోతే నేను జీవించలేనన్నాడు. అతి తీవ్రమైన వేదన అనుభవించాడు. చాలా ఆవేశపడ్డాడు, చాలా ఆవేదన పడ్డాడు. భూమి ఏమీ చెక్కు చెదరలేదు. భూమి లోపల నుంచి ఒక మాట వినిపించింది. భూదేవి భూమిలో నుంచి పైకి రాకుండానే ఓ సమాధానం చెప్పింది. రామాధీశ్వర చింతయేమిటికి. రామచంద్ర, ఎందుకయ్యా బాధపడతావు? శ్రీరామ శిరోరత్నము ఈ భూమిన్ సీతయనం జనించే. లక్ష్మీదేవే భూమి మీద సీతగా పుట్టిందయ్యా. హరివై పొల్పొందు నిన్గూడి నీ వైముఖ్యము తుదిన్ సహింపక. నువ్వు విష్ణువి, రాముడుగా పుట్టావు. ఆమె మహాలక్ష్మి సీతగా పుట్టింది. చివరిలో మీ కథ అలా నడుస్తూ ఉండగా నీవు ఆమె పట్ల విముఖత్వంతో ఉండి లోకాపవాద భీతితో లోకానికే ప్రాధాన్యం ఇచ్చి సీతను పట్టించుకోకుండా ఆమెను ఆశ్రమాల్లో వదిలేసావని ఆమె బాధపడి నీ పక్కన ఉండలేక, అలాగని నువ్వు లేకుండా బ్రతకలేక తన అవతారాన్ని చాలించి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయిందయ్యా. బుధుల్ వర్ణింప ఆత్మీయమౌ ధామంబున్ దరసెన్. తన నిజ ప్రదేశమైన వైకుంఠానికి చేరిపోయింది సుమా. చేరిపోయి ఏం చేస్తుందో తెలుసా? త్వదాగమనము ఆత్మన్ కోరుచున్ ప్రేముడిన్. రాముడి రూపంలో ఉన్న నా భర్త శ్రీ మహావిష్ణువు మళ్ళీ శ్రీ మహావిష్ణువు అయి ఎప్పుడెప్పుడు వైకుంఠానికి వస్తాడని ఎదురు చూస్తోందయ్యా. అక్కడ కూడా నీకోసమే చూస్తోంది ఈవిడ అని భూదేవి ఓ మాట చెప్పింది. రామచంద్రమూర్తితో పాటుగా అక్కడున్న సభాసదులందరూ ఆ మాట విన్నారు. వాల్మీకి మహర్షి అప్పుడు లేచి నిలబడి ఒక అద్భుతమైన ప్రకటన చేశాడు. రామచంద్రమూర్తి భార్యగా సీతమ్మ ఎంతటి పవిత్రురాలో, ఎంతటి పాతివ్రత్య ధర్మం కలిగిన ఉత్తమ ఇల్లాలో ఇప్పుడు జరిగిన సన్నివేశమే సాక్ష్యం. మామూలు మాటలతో నేను ఎన్ని చెప్పినా, నేను చెప్పిన మాటల కన్నా భూదేవి స్వయంగా తన చర్యల ద్వారా సీతమ్మ యొక్క ఔన్నత్యాన్ని స్పష్టంగా ప్రకటించింది. భూమికి ఎంత ఓర్పు ఉన్నదో భూపుత్రి అయిన సీతమ్మ కూడా అన్ని కష్టాలను అంత ఓర్పుతో భరించింది. అరణ్యాలకు రావలసిన అవసరం లేని సీతమ్మ అరణ్యాలకు వెళ్ళింది. రావణ సంహారమే లక్ష్యంగా రావణుడు పెట్టే బాధలన్నీ భరించి చుట్టూ వికార రూపం కలిగిన రాక్షస స్త్రీల మధ్య 11 మాసాల పాటు ఉన్నది. ప్రతిరోజు పొద్దున్నే రావణుడు వచ్చి నా భార్యగా మారిపో, మనస్సు మార్చుకున్నావా అని అనేక రకాల వినడానికి ఇష్టం లేని మాటలు మాట్లాడితే అవన్నీ భరించింది. ఇన్ని కష్టాలు ఓర్చుకున్న తర్వాత నీకు స్వేచ్ఛ కల్పించానన్నాడు. అగ్నిలో ప్రవేశించింది. అగ్ని ద్వారా తన పవిత్రతను నిరూపించుకున్న అగ్ని పునీత అయిన సీతను లోకులు అవమానిస్తే ఆ లోకాపవాదానికే ప్రాధాన్యం ఇచ్చి మళ్ళీ ఆశ్రమాలకి తరిమేశాడు ఈ రాముడు. అందువల్ల సీత ఈవేళ భూమిలోకి వెళ్ళక రాముడి పక్కన ఎలా ఉంటుంది? సీత రాముడి పట్ల విముఖత్వంతో ఉందని మీరెవ్వరూ భావించవద్దు.
రాముడి వైముఖ్యాన్ని భరించలేక వచ్చేసింది అని భూదేవి చెప్పిన మాట మీరు విన్నారు కదా. కనుక సీత భూలోకంలో ఇక తాను ఉండడం అనవసరమని భూదేవి వెంట ఉండడానికే ప్రాధాన్యం ఇచ్చింది, అందుకని వెళ్ళిపోయింది, సీతను ఎవరూ తప్పు పట్టడానికి వీల్లేదు అన్నాడు. రాముడు అర్ధమనస్కంగానే అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు, పసిడి సీత అంటే బంగారు సీత ప్రతిమను పక్కన పెట్టుకుని యజ్ఞం చేశాడు అని రామాయణం చెప్పింది. అలా ఆ అశ్వమేధ యాగం అయిందనిపించాడు రాముడు, మనస్సు ఏమీ హాయిగా లేదు. యాగం మధ్యలో ఈ సన్నివేశం జరిగింది, ఆ యాగాన్ని ఏదో పూర్తి చేశాడు. మొత్తానికి యాగం అయిపోయింది, కాలం గడుస్తోంది. ఒకనాడు ఒక ఋషి వచ్చాడు రాముణ్ణి కలుసుకోవడానికి. వచ్చిన ఋషి లక్ష్మణుణ్ణి పిలిచి, నేను రాముణ్ణి కలుసుకుని మాట్లాడాలి, రాముడు నేను ఇక్కడ సంభాషణ చేస్తున్న సమయంలో ఎవరు లోపలికి రాకూడదు, మమ్మల్ని చూడకూడదు, మా మాటలు వినకూడదు, మేమిద్దరమే మాట్లాడుకుంటాం. అందుకని మామూలుగా ఉండే గేట్ కీపర్స్ పనికిరారు, వాళ్ళని పంపించేసి ఆ ఉద్యోగం నువ్వు చెయ్యి, నువ్వు అక్కడుండు, ఎవరిని లోపలికి రానివ్వకుండా చూడు. ఎవరైనా లోపలికి వస్తే రాముణ్ణి నన్ను చూస్తే మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నారో వింటే వాళ్లకు మరణశిక్ష అని రాముడు చెప్పాడని చెప్పు. రాముడు చెప్పలా, ఈయనే చెప్తున్నాడు. రాముడు మహర్షి మాట కదా, అలాగే తల ఉంచుతాడనమాట. అందుకని రాముడు చెప్పాడని చెప్పు. దీనికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించారా వారికి మరణ దండన ఇది ప్రకటించు, నువ్వే కాపలా ఉండు. యశృణోతి నిరీక్షేద్వా సవజ్యో భవితా తవ ద్వారి తిష్ఠే మహాబాహో, నువ్వే ద్వారం దగ్గరుండు, ప్రతీహారం విసర్జయ, భటుల్ని తీసిపారే, నువ్వు ఉండు అక్కడ అన్నాడు. లక్ష్మణుడు సరే అన్నాడు. ఈ మహర్షి లోపలికి వెళ్ళాడు. రాముడు ఆ మహర్షి మాట్లాడుకుంటున్నారు. ఆ మహర్షి మహర్షి కాదు, మునివేషంలో వచ్చిన యముడు. యముడు వచ్చాడు అక్కడికి. వచ్చి యముడు అన్నాడు, ఏమయ్యా నువ్వు విష్ణుమూర్తివి మర్చిపోయావా, నువ్వు రాముడు అనుకుంటున్నావు, నువ్వు రాముడు కాదు విష్ణుమూర్తివి, ఒక అవసరం వల్ల రాముడిగా భూలోకంలో మానవ రూపాన్ని ధరించి వచ్చావు, వచ్చిన పని అయిపోయింది కదా, ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసావు కదా, ధర్మం అంటే ఏమిటో నీ జీవన ప్రవర్తన ద్వారా లోకానికి నేర్పావు కదా, రావణ సంహారం సాగించావు కదా, ధర్మ సంస్థాపన చేసావు కదా, దుష్ట శిక్షణ శిష్టరక్షణ పూర్తయింది, ధర్మ సంస్థాపన కార్యక్రమం పూర్తయిపోయింది, వచ్చిన పని అయిపోయిన తర్వాత ఇంకా అయోధ్యలో రాముడుగానే ఉండిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు, ఎప్పుడు బయలుదేరతావు, వైకుంఠానికి వచ్చేసి భద్రం తే అస్తు గమిష్యామి యతయేవ అహమాగత. రాముడు అన్నాడు, అప్పుడే తొందరే ఉందండి, కొన్నాళ్ళు ఇక్కడ బాగుంది ఉండిపోదాం అనుకుంటున్నా అనలేదు, నేను వైకుంఠానికి మళ్ళీ శ్రీ మహావిష్ణువు రూపంలో వచ్చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, అయితే నీవే స్వయంగా వచ్చి ఆ మాట నాకు చెప్పి నన్ను వైకుంఠానికి రమ్మని గుర్తు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యమధర్మరాజా, తప్పకుండా వస్తాను అన్నాడు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా దుర్వాస మహర్షి వచ్చాడు. దుర్వాసుడు అంటే మనకు తెలుసు, దుర్వాసుడికి కోపం ఎక్కువ, ముక్కోపి ఆయన. ఎంత కోపం అంటే దుర్వాసుడికి ఏ కాలంలో ఉన్నాడో ఆయన, ఎప్పుడున్నాడో, ఏ యుగాల్లో ఉన్నాడో తెలియదు, కానీ ఈ రోజుకి మన కుటుంబంలో మన బంధువర్గంలో ఎవరికైనా కోపం బాగా ఎక్కువ ఉంటే వీడు దుర్వాసుడురా బాబు అంటాం మనం. దుర్వాసుడికి ఆ స్టాంప్ అనమాట, అది కోపం ఉంటే దుర్వాసుడు ఆయన, అందుకే అంత కోపం అనమాట. కోపానికి ప్రసిద్ధి దుర్వాసుడు, తొందరగా కోపం వచ్చేస్తుంది ఆయనకి. తొందరగా కోపం వచ్చే మహర్షులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దుర్వాసుడు ఒకడు. అంబరీషుడి మీద కోపగించుకున్నవాడు దుర్వాసుడే. కోపం వచ్చి నువ్వు ఇలా చేసావా, నీ మీద ఒక రాక్షసిని పంపిస్తున్నాను అన్నాడు. ఆ విష్ణు చక్రం వేశాడు విష్ణుమూర్తి, ఆ విష్ణు చక్రం దుర్వాసుని వెంబడించింది. ఆ చిత్రమైన కథ అంబరీషుడి కథ. అంబరీషుని రక్షించడానికి, దుర్వాస మహర్షి కోపం నుంచి రక్షించడానికి విష్ణుమూర్తి ఒక చక్రాన్ని పంపించాడు, అంత గొప్ప భక్తుడు అనమాట అంబరీషుడు. దుర్వాసుడి కథ అంబరీషుడి కథలో ప్రసిద్ధంగా మనకు కనపడుతుంది. ఇంకా దుర్వాసుడు చాలా తమాషాలు చేశాడు, చాలా చాలా కోపంతో కూడిన చాలా పనులు చేశాడు పురాణాల్లో ఇతిహాసాల్లో. ఆ దుర్వాసుడు వచ్చాడు, వచ్చి నేను అర్జెంటుగా రాముడిని చూడాలి అన్నాడు. అదేమిటా అర్జెంటుగా ఎలా చూస్తావు, లోపల ఎవరో ఇంకో మహర్షి వచ్చాడు ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, ఒకేసారి ఇద్దరు ఎలా వెళ్తా, ఆయన ఏం పని మీద వచ్చాడు, పైగా ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఎవరు లోపలికి రావడానికి వీల్లేదని, ఎవరు అంటే ఇంకో మహర్షి కూడా రాకూడదు, అందుకని వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ ఆగమన్నాడు. నన్ను లోపలికి పంపకపోతే నిన్ను శపిస్తా, నువ్వు భస్మీపటనం అయిపోతావు అన్నాడు. అయినా సరే వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు, నేను భస్మీపటనం అయిపోవడానికి సిద్ధమే, అయినా సరే వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఏ మాట అంటే లోపలికి పంపిస్తాడా అని బాగా ఆలోచించి దుర్వాసుడు అన్నాడు,
విషయం త్వా పురీం పురం చైవ శపిష్యే రాఘవం తథా. నన్ను గనక లోపలికి పంపకపోయావో నిన్ను భస్మీపటలం చేయడం మాత్రమే కాదు లక్ష్మణ, రాముణ్ణి శపిస్తాను. అయోధ్య నగరం మొత్తం అల్లకల్లోలమై సర్వనాశనం అయిపోయే విధంగా శాపం ఇస్తాను. అందుకని మారు మాట్లాడకుండా నన్ను లోపలికి పంపించు అన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు ఆలోచనలో పడ్డాడు. పంపించకపోతే అందరినీ శపిస్తాడు, రాముడికి కష్టం కలుగుతుంది, అయోధ్య పౌరులకు కష్టం కలుగుతుంది, భరత శత్రుఘ్నులకు కష్టం కలుగుతుంది. ఇంతమందికి కష్టం కలిగే కన్నా ఇతన్ని పంపిస్తే నే ఒక్కడిని మాట తప్పినట్టు అవుతుంది, నాకు మరణదండన విధింపబడుతుంది. ఒక్కడు మరణించి ఇంతమందికి అపాయం రాకుండా ఉండేట్టుగా ప్రవర్తించడం న్యాయం కదా. ఇంతమంది కోసం ఒక్కడు ప్రాణం వదిలేయడమే మంచిది. అందుకని నా ప్రాణం పోతే పోయింది, నాకు మరణశిక్ష వస్తే వచ్చింది, ఇతరులకు హాని జరగకుండా ఉంటుంది కదా. ఏకస్య మరణం మే అస్తు మా అభూత్ సర్వవినాశనం. ఒక్కడే మరణించడం మంచిది, ఇంతమంది సర్వనాశనం కావడం కన్నా. అందువల్ల నేను నిన్ను పంపిస్తున్నానయ్యా లోపలికి అన్నాడు. దుర్వాసుడు లోపల అడుగు పెట్టాడో లేదో ఆ వచ్చిన మహర్షి చాలా తీవ్రంగా చూశాడు. ఆ యముడి రూపంలో మహర్షి రూపంలో వచ్చిన యముడు రాముడి వంక, ఏమిటి చెప్పిన మాట మర్చిపోయావని వెంటనే రాముడు చేసేది లేక ఇతనికి మరణదండన విధిస్తున్నాను అన్నాడు లక్ష్మణుడిని. అందుకోసం వచ్చాడు దుర్వాసుడు. అంటే లక్ష్మణుడు కూడా వైకుంఠానికి వెళ్ళిపోవాలి, ఎందుకని లక్ష్మణుడు ఆదిశేషువు. ఇప్పుడు రాముడు విష్ణుమూర్తి, ఆయన వెళ్తాడు, వెళ్ళేటప్పటికి అక్కడ పక్క సిద్ధంగా లేకపోతే ఎలాగ పక్క ముందు వెళ్ళాలి. ఈయన వెళ్ళిన తర్వాత ఆయన వెయిట్ చేయకూడదు పక్క కోసం, ఎప్పుడొస్తాడు ఆదిశేషుడు అని. ఈయన వెళ్ళేప్పటికీ ఆదిశేషుడు సిద్ధంగా ఉండాలి. అందుకని ఆదిశేషు స్వరూపుడైన లక్ష్మణుడిని ముందుగా పంపడానికి కావలసిన ఏర్పాటు అన్నమాట ఇది. అందుకని వచ్చాడు. ఈవేళ ఒక చిన్న ఎమ్మెల్యే గారో లేకపోతే మన మున్సిపల్ కౌన్సిలర్ గారో మేయర్ గారో ఓ ఎంపీ గారో ఓ మినిస్టర్ గారో వస్తున్నారంటే ఎన్ని ఏర్పాట్లు చేస్తామండి? ఎంత ముందుగా ఎన్ని ఏర్పాట్లు జరుగుతాయి, ఎంత ప్రణాళిక ఉంటుంది? వాళ్ళు ఎక్కడ దిగాలి, ఎక్కడ పూర్ణకుంభ స్వాగతం చెప్పాలి, ఎక్కడ లోపలికి రమ్మనాలి, ఎక్కడ విశ్రాంతి తీసుకోమనాలి, ఎక్కడ వాళ్ళ కాఫీ టీ ఇవ్వాలి, ఎక్కడ సభకి తీసుకురావాలి, సభావేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి, హెలికాప్టర్ దిగడానికి ఎక్కడ ఏర్పాటు చేయాలి, మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళేందుకు ఎలాంటి ఏర్పాటు చేయాలి, జెట్ సెక్యూరిటీ ఎలా ఉండాలి. ఎన్నాళ్ళు పదవిలో ఉంటాడో తెలియని నాయకుడికే ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే సమస్త సృష్టికి విశ్వ నాయకుడైన పరమాత్మ వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చి మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్ళాలంటే ఎన్ని రకాల ఏర్పాట్లు విశ్వ ప్రణాళికలో భాగంగా జరగవలసిన అవసరం ఉంది. వాటన్నింటినీ ఎలా జరిపించిందో సృష్టి రామాయణ కథ మనకు చెప్తోంది. అందువల్ల సీతమ్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళాలి. అందుకని లక్ష్మణుడికి మరణశిక్ష రామచంద్రమూర్తి విధించాడు. లక్ష్మణుడు మారు మాట్లాడకుండా సరయూ నది దగ్గరకు వెళ్ళి సరయూ నదికి నమస్కారం చేసి అయోధ్యానగరానికి నమస్కారం చేసి ఏ విధమైన భావాన్ని ప్రకటించకుండా అక్కడే సరయూ నదిని చూస్తూ అలా నిలబడిపోయాడు. చైతన్యం వదిలేశాడు, అంటే ప్రాణం వదిలేశాడు. అలా లక్ష్మణుడు పైలోకానికి వెళ్ళిపోయాడు. ఇక లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత రాముడి భూమి మీద ఉండవలసిన అవసరం లేదు అనే విషయాన్ని గుర్తు చేయడానికి బ్రహ్మదేవుడు వచ్చాడు. వచ్చిన బ్రహ్మదేవుడు, ఈ అఖిల ప్రపంచమునకి విభుండవు. బ్రహ్మదేవుడు రాముడితో అంటున్నాడు, నువ్వు రాముడివి కాదయ్యా, ఈ అఖిల ప్రపంచమునకు ఈవు విభుండవు, నీ అవాచ్యమవు మాయను ఎరుంగ మాతరమే. ఇవన్నీ మా చేత చేయిస్తున్నావు, కానీ అసలు నువ్వు చెబితే మేము చేస్తున్న వాళ్ళం, తెలియక మేం చెబితే నువ్వు చేస్తున్నట్టు కనపడుతోంది, కానీ నువ్వు తమాషాగా ఏం చేస్తున్నావు అంటే మా అందరికీ మా పోర్ట్ఫోలియోలు మాకు ఇచ్చి మా అందరి చేత నడిపిస్తూ మేం చెప్పినట్టు నువ్వు వింటున్నట్టుగా కనపడుతోంది, కానీ నువ్వు అప్పగిస్తే చేస్తున్న పనులు ఇవి. నీ మాయ అసాధారణమైన మాయ. మానుష వేషము మాని ఆదినారాయణమూర్తివై అనుచరావళి గొల్వ ఖగేంద్రు నెక్కి విచ్చేయుము కాలయాపనము సేయగనేల మహాత్మ ఇచ్చటన్. ఇంకా ఎందుకయ్యా ఆలస్యం చేస్తావు, వెంటనే వైకుంఠానికి రావలసింది అని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు రామచంద్రమూర్తి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడంటే అవతార పరిసమాప్తి చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. సరయూ నదిలోకి తాను వెళ్ళిపోయి ఆ నదిలో నుంచి తన శరీరాన్ని వదిలేసి వైకుంఠానికి విష్ణుమూర్తిగా వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకున్నాడు.
ఆయన వెంట భరత శత్రుఘ్నులిద్దరూ రావడానికి సిద్ధపడ్డారు. అయోధ్య నగరానికి సంబంధించిన ఎందరెందరో మేము రాముడు ఎక్కడుంటే అక్కడే ఉంటాం, రాముడు సరయు నదిలోకి వెళితే మేము కూడా వెళతాం అని అందరూ రాముడు నిర్ణయించిన సుముహూర్తానికి రామచంద్రమూర్తి వెంట అందరూ సరయు నదికి వెళ్ళారు. మన నైమిషారణ్యానికి వెళితే సరయు నదిని చూపిస్తారు, అక్కడ యాత్రకు సంబంధించిన పెద్దలు చూపించి ఈ ప్రదేశంలో రామచంద్రమూర్తి సరయు నదిలోకి వెళ్ళి అవతార పరిసమాప్తి చేసిన ప్రదేశమని చూపిస్తారు. అయోధ్యకు వెళ్ళినప్పుడు ఆ సరయు నదిని చూపిస్తారు మనకి. నైమిషారణ్యంలో గోమతి నదిని కూడా చూపిస్తారు, ఏ గోమతి నదీ తీరంలో ఆయన అశ్వమేధ యాగం చేశాడో. నైమిషారణ్యంలో గోమతి, అయోధ్యలో సరయు నది రాముని కథతో ముడిపడి ఉన్న, రామాయణ కథతో ముడిపడి ఉన్న పుణ్య నదులు, పవిత్ర ప్రదేశాలు. ఆ సరయు నదిలోకి రాముడు పరివారంతో సహా అలా వెళ్ళిపోయాడు. నెమ్మదిగా పాదాలు, తర్వాత మోకాళ్ళు, తర్వాత నడుము వరకు, తర్వాత కంఠం వరకు, తర్వాత మొత్తం రాముడు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన నీళ్ల మధ్యలో ఉండేవాడు, సముద్రం మధ్యలో ఉండేవాడు. నారాయణుడు అంటే అర్థం నారము అంటే నీరు అని అర్థం. నీరే మార్గముగా కలిగినవాడు. అందుకని ఆ నారాయణుడైన అతడు క్షీరసాగరం నుంచి భూమి మీదకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు సరయు నది జలం ద్వారా తాను వైకుంఠానికి వెళ్ళిపోవడానికి ఓ నిర్ణయం తీసుకుని అలా వెళ్ళిపోయాడు. కుశలవులు అతడి వారసులుగా ఉత్తర కోసల, దక్షిణ కోసల అని రెండు భాగాలు చేసి రాజ్యాన్ని కుశలవులకిచ్చి పట్టాభిషేకం చేశాడు రామచంద్రమూర్తి. ఆ కుశలవులిద్దరూ రామచంద్రమూర్తి వారసులుగా పరిపాలన సాగిస్తూ ఉంటే పరమేశ్వరుడు అయోధ్య నగరానికి వచ్చి ప్రజలందరూ చూస్తూ ఉండగా రాముడన్న రూపం పరిమితం, రామనామం శాశ్వతం. రాముడన్న రూపం రావడం కంటే ముందు నుంచి రామనామం ఉంది. రాముడన్న రూపం కొద్దిసేపు అలా భూమి మీద కనపడి అదృశ్యమైపోయింది. రాముడనే రూపం రావడం కంటే ముందు నుంచి ఉన్న రామనామం రామరూపము అదృశ్యం అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఆ రూపం పరిమితం, ఆ శక్తి అనంతం. పరిమితమైన రూపం పరిమితమైన కాలంలో పరిమితమైన ప్రదేశంలో ఉంటుంది. అపరిమితమైన శక్తి అనంతమైన కాలవాహినిలో శాశ్వతంగా ఎల్లకాలము ఉంటుంది. ఎల్లకాలము అంతటా నిండిపోయిన శక్తికే రాముడని పేరయ్యా. అందువల్ల రామరూపం కన్నా రామనామం గొప్పది. రామరూపం వచ్చింది, అది కనుమరుగైపోయింది అని బాధపడవలసిన అవసరం లేదు. రామనామము లోకంలో శాశ్వతంగా ఉంటుంది. లోకంలో శాశ్వతంగా ఉండే ఈ దివ్యమైన రామనామాన్ని, రామ కథలో ఉండే తత్వాన్ని నిరంతరము లోకానికి అందించడానికి రాముని కుమారులైన కుశలవులు ఇద్దరున్నారు. గంధమాదన పర్వతం మీద చిరంజీవిగా ఉండి రామచంద్రమూర్తి వల్ల అద్భుతమైన వరాన్ని సంపాదించుకున్న చిరంజీవి అయిన ఆంజనేయుడున్నాడు. అలాగే విభీషణుడు కూడా ఉన్నాడు, అతడు కూడా చిరంజీవి అయ్యాడు. వీళ్ళు నలుగురు నాలుగు వేదాల వలె వేదవేద్యుడైన శ్రీ మహావిష్ణువే రాముడుగా అవతరించిన దివ్య వృత్తాంతాన్ని నిరంతరం లోకానికి అందిస్తూ ఉంటారు. అందువల్ల రామాయణ కథ శాశ్వతం, రామనామం శాశ్వతం. పరిమితమైన రూపములో అనంతమైన ఆ తత్వాన్ని దర్శించే ప్రయత్నం మానవులు చేయడమే రామాయణ కథను తెలుసుకోవడం ద్వారా సాగించవలసిన ఒక ఆధ్యాత్మికమైన దివ్య సాధన. అలాంటి సాధన అందరూ సాగించండి, మీ అందరికీ శుభం కలుగుతుంది అని పరమేశ్వరుడు ఆశీర్వచనం చేశాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడు రామనామము యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఆయన ఎప్పుడు పద్మాసనం వేసుకుని శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం అని పరమేశ్వరుని మనం ప్రార్థన చేస్తాం. ఆయన శాంత స్వభావంతో పద్మాసనం వేసుకుని కూర్చుని ఏం చేస్తున్నాడు అంటే రామనామాన్ని జపిస్తున్నాడు అన్నారు. ఏమిటండి ఈ రామనామం యొక్క ప్రత్యేకత అని ఒకసారి పార్వతీదేవి అడిగిందిట. అడిగితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మాటకు పులకించిపోయి వ్యాసమహర్షి భీష్మాచార్యుని నోట పలికింపజేసి దీన్ని విష్ణు సహస్రనామ స్తోత్రంలో పెట్టుకున్నారు. ఇది పరమేశ్వరుడు చెప్పిన మాట. పరమేశ్వరుడికి రామనామం విలువ బాగా తెలిసిన మొదటి వ్యక్తి ఎవరంటే పరమేశ్వరుడే. అందుకని ఆ పరమేశ్వరుడు ఈ ఉత్తరకాండలో రామాయణ కథను ముగించే సందర్భంలో పరమేశ్వరుడు పలికిన రామనామ మహిమ వైభవంతో రామాయణాన్ని ముగించారు వాల్మీకి మహర్షి. పరమేశ్వరుడు చాలా మాటలు చెప్పాడు రామ నామ మహిమను గురించి. అందులో ఒక్క మాట చెప్పుకుని మనం కూడా ఈ ఉత్తరకాండ ప్రవచనాలకు స్వస్తి చెప్పుకుందాం. శ్రీమంతము సనాతనము ముని సంసేవ్యము సాంసారిక వ్యామోహాత్ముల కందరానిదియు
తన్ భావించు విజ్ఞానికి ఎంతో మోదమ్మున సంగి ప్రోచునది ఎందున్ తానయై ఒప్పు శ్రీరామాభిఖ్యము తేజము ఒక్కటియే తా రంజిల్లు నిచ్చావిధిన్ శ్రీమంతము. రామనామం ఎలాంటిది అంటే శ్రీమంతమైనది. శ్రీ అంటే సంపద, సంపదలు కలిగింది రామనామం. శ్రీ అంటే పవిత్రత, పవిత్రత కలిగింది రామనామం. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మి కలిగిందంటే శోభ కలిగింది రామనామం. శ్రీ అంటే శుభం, శుభం కలిగించేది రామనామం. ఇలా శ్రీ అనే మాటకు ఎన్నో ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవన్నీ కలిగింది రామనామం. అవన్నీ కలిగింది కాబట్టి మనకిస్తుంది అవన్నీ. ఎప్పుడు ఎప్పుడు పుట్టిందండి రామనామం? రాముడు పుట్టాక పుట్టిందా? కాదు. సనాతనము, సనాతనం అనే మాట చాలా గొప్పది. మన సంప్రదాయం సనాతన సంప్రదాయం, భారతీయ సంప్రదాయం సనాతనం, పరమాత్మ సనాతనుడు. ఈ పదం వాడుతూ ఉంటాం మనం. మనందరికీ బాగా ప్రసిద్ధంగా చాలామందికి తెలిసిన మాట ఒకటి ఉంది మనకి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, జీవుడు సనాతనుడు అనే మాట. సనాతనుడు అంటే అర్థం ఎప్పుడు పుట్టాడో తెలియనివాడు, అంటే అంత పాతవాడనమాట. అంటే సృష్టి ప్రారంభం కంటే ముందు నుంచి ఉన్నదాన్ని సనాతనం అంటారు. తర్వాత సృష్టి వచ్చిందనమాట. అయితే అంత పాతవాడి వాళ్ళు ఎందుకు పనికి వస్తాడు, అంత పాతది వాళ్ళు ఎందుకు పనికి వస్తుంది అనుకోవడానికి వీల్లేదు. ఎంత పాతదో అంత నూతనమైంది, నిత్య నూతనమైన లక్షణం దాంట్లో ఉంది. నేటికి ఉపయోగపడగలిగిన దివ్య శక్తి కలిగింది సనాతనం. అతి ప్రాచీనమై ఉండి ఈనాటికి కూడా మన అక్కర తీర్చగలిగిన శక్తి కలిగిన దాన్ని సనాతనం అంటారు. రామనామం అలాంటి సనాతనము సుమా. అందుకని శ్రీమంతము సనాతనము ముని సంసేవ్యము, మహర్షులందరూ సేవిస్తూ ఉంటారు ఈ రామనామాన నిరంతరం. ముని సంసేవ్యము కానీ మనకు దొరకదట మామూలు వాళ్ళకి. ఎందుకని సాంసారిక వ్యామోహాత్ములకు అందరానిదియు, సంసారమే సర్వస్వం అనుకుని అందులో పడి కొట్టుమిట్టాడుతూ ఉండే వాళ్ళకి రామనామం దొరకదు. ఊరికే వాళ్ళు రామారామ అనడం తప్ప రామతత్వాన్ని పట్టుకోలేరు వాళ్ళు. సంసార వ్యామోహాన్ని వదిలి పరమాత్మ యందు నిశ్చలమైన నిష్కల్మషమైన హృదయంతో కూడిన భక్తి ఉన్నప్పుడు మాత్రమే రామ అనుగ్రహాన్ని వాళ్ళు పొందగలుగుతారు. అందుకని సాంసారిక వ్యామోహాత్ములకు అందరానిదియు, ఎవరైనా నిశ్చలమైన భక్తితో రామనామాన్ని సేవిస్తే తన్ భావించు విజ్ఞానికి ఎంతో మోదమ్మున సంగి ప్రోచునది. ఈ ప్రాపంచికమైన సుఖాలు నాకు అక్కరలేదు, రాముడే కావాలి, రామనామమే కావాలి అని ఎవరైనా రామనామాన్ని జపిస్తే, రామనామాన్ని ఆరాధిస్తే, అలా తనను భావించే వారికి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ విజ్ఞానికి ఎంతో ఆనందాన్నిచ్చి నిరంతరము రక్షాకవచంగా నిలబడగలిగే అద్భుతమైన శక్తి రామనామము సుమా. తన్ భావించు విజ్ఞానికి ఎంతో మోదమ్మున సంగి ప్రోచునది ఎందున్ తానయై ఒప్పు శ్రీరామాభిఖ్యము. ఎక్కడ చూసినా రామనామమే ఉంది, అంతటా నిండిపోయింది రామనామం. రామదాసు అంతా రామమయం అన్నాడు. త్యాగరాజస్వామి వారు ఉండేదే రాముడొక్కడు అన్నాడు. రాముడొక్కడే ఉన్నాడు, ఆయనే అంతటా నిండిపోయాడు. ఉండేది ఒక్కడే కాబట్టి ఆయనే అంతటా ఉన్నాడు. అందుకని ఉండేదే రాముడొకడు అన్నాడు త్యాగరాజస్వామి వారు. అంతా రామమయం అన్నారు రామదాసు. మా జిల్లెళ్ళమూడి అమ్మ కూడా రాముడి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పింది, నాన్న రామం అంటే ఏమిటో తెలుసా, విరామం లేనిది రామం. ఎక్కడా విరామం లేకుండా అన్ని కాలాలలో అన్ని దేశాలలో అంతటా నిండిపోయిన అద్భుతమైన దివ్య శక్తిని రామనామం అంటారు అని, విరామం లేనిది రామం అని చాలా చమత్కారమైన మాటలతో చమత్కారంగా కనిపించే సంస్కారాన్ని అమ్మ ఆదేశించింది. అది ఉపనిషత్ సారమైన మాట. అందువల్ల అంతటా నిండిపోయిన ఆ రామనామం ఎందుంతానయై ఒప్పు శ్రీరామాభిఖ్యము తేజము, అదే నిజమైన కాంతి, అదే నిజమైన సంపద, అదే నిజమైన తేజస్సు, అదే నిజమైన వైభవం. తేజము ఒక్కటియే తా రంజిల్లు నిచ్చావిధిన్, ఆ ఒక్కటే ఎప్పుడు ఏ రూపం కావలసి వస్తే ఆ రూపాన్ని పొందుతుంది. ఇది వరకు మత్స్య కూర్మ వరాహాది రూపాలలో వచ్చింది ఈ రామతత్వమే.
ఇప్పుడు రాముడుగా కనపడుతున్నది ఈ రామతత్వమే, రేపు కృష్ణుడుగా మరొక రూపంలో రాబోయేది కూడా రామతత్వమే. ఏ రూపం కావలసి వస్తే ఆ రూపంతో, ఏ నామం కావలసి వస్తే ఆ నామంతో, ఏ పని చేయవలసి వస్తే ఆ పని చేయడానికి, సృష్టి కథను నిరంతరం సక్రమంగా నడపడానికి, ఎప్పుడెప్పుడు అధర్మం వల్ల ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో దాన్ని సరిచేయడానికి, లోకాన్ని రక్షించడానికి ధర్మ సంస్థాపన లక్ష్యంగా ఈ రామనామం అనే దివ్యమైన తేజస్సు అంతటా శాశ్వతంగా ఉంటుంది అని పరమేశ్వరుడి వాక్కు, పరమేశ్వరుడు చెప్పిన మాట. అందుకని శ్రీమంతము సనాతనము ముని సంసేవ్యము సాంసారిక వ్యామోహాత్ములకు అందరానిదియు తన్ భావించు విజ్ఞానికి ఎంతో మోదం మునసంగి ప్రోచునది ఎందుంతానయై ఒప్పు శ్రీరామాభిఖ్యము తేజము ఒక్కటియే తా రంజిల్లు నిచ్చా విధిన్. అలాంటి రామనామం, అలాంటి రామగాథ లోకానికి మేలు కలిగిస్తుంది, శుభాలు ప్రసాదిస్తుంది అని రామనామ వైభవంతో రామాయణానికి మంగళాశాసనం పలికారు వాల్మీకి మహర్షి. పరమేశ్వరుని దివ్య వాక్కులతో రామాయణానికి స్వస్తివాచకం పలకడం జరిగింది. అలాంటి దివ్యమైన రామాయణంలోని చివరి కాండ ఉత్తరకాండ. మానవుడి వెన్నెముకలో యోగ సంబంధమైన మజిలీలు ఆరున్నాయని, ఆరు మజిలీల తర్వాత ఏడవ మజిలి వేరుగా ఉందని చెప్పి యోగశాస్త్రం ఆ ఏడవ మజిలిని ఏడవది అని చెప్పలేదు. షట్చక్రోపరి సంస్థిత అని లలితా సహస్రనామంలో చెప్పారు. ఆరు చక్రాలు దాటిన తర్వాత ఏడవ చక్రంలో ఉండేది. సరిగ్గా వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో షట్కాండాని తదోత్తరం అంటే ఉత్తరకాండ ఏదన్నమాట, సాధకుడి యొక్క సహస్రార కమలమే ఉత్తరకాండ. అక్కడ పరమాత్మ స్వరూపుడైన రాముడు తాను పరమాత్మగా వ్యక్తమవుతాడు. మిగిలిన ఆరు కాండల్లో రాముడు మానవుడిగా కనిపిస్తాడు, ఉత్తరకాండలో మాత్రమే తాను తన దివ్యత్వాన్ని ప్రకటిస్తాడు రామచంద్రమూర్తి. అలాంటి రామచంద్రమూర్తిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా దర్శింపచేసే కాండ ఉత్తరకాండ. ఉత్తు తరము అంటే ఇంతకంటే ఎత్తైనది, భౌతికమైన పరిధిని దాటి దైవికమైన పరిధిలో మన హృదయాలను ప్రవేశపెట్టగలిగిన అద్భుతమైన కథా రహస్య విశేషాల సమాహారం ఉత్తరకాండ. ఆ ఉత్తరకాండను చెప్పించుకోలేకపోయామన్న వెలితి మా కృష్ణారావు గారి మనస్సులో ఉంది. ఇది ఏడవ కాండ కదా, 7 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ ఆచరణ రూపాన్ని పొందింది. అక్కడ ఉండ్రాజవరంలో కార్యక్రమం జరిగితే తణుకులో ఉన్న పెద్దలందరూ ఉండ్రాజవరం వచ్చేవారు, తణుకులో కార్యక్రమం జరిగితే ఉండ్రాజవరంలో ఉండే పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. ఆ బాలగోపాలాన్ని ఆనందింపజేసే ఆధ్యాత్మిక సాహిత్యాన్ని, ధార్మిక సాహిత్యాన్ని, సాంస్కృతిక సాహిత్యాన్ని, భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి పంచడం అన్న ఒక పవిత్రమైన లక్ష్యంతో కృష్ణారావు గారు వీరందరి సహకారంతో చేస్తున్న ఉత్తమమైన కార్యాలు అఖండ విజయాన్ని సాధించి ఆశించిన ప్రయోజనం నెరవేరే బాటలో ముందుకు సాగుతాయని ఆకాంక్షిస్తూ, మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు మన వారసులకు ఇస్తాం. కృష్ణారావు గారి దృష్టిలో రూపాయి మాత్రమే ఆస్తి కాదు, సనాతన భారతీయ సంస్కృతి అనే సంపద యథార్థమైన ఆస్తి. అందువల్ల ఈ ఆస్తిని వారసులకు ఇవ్వాలి అని కూడా కృష్ణారావు గారి దంపతులు భావించారు. అందువల్ల వారి కుమారుడు శ్రీహర్ష ఇక్కడికి రావడం నిజంగా హర్షదాయకమైన విషయంగా నేను భావిస్తూ, అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞత కుసుమాంజలిని సమర్పిస్తూ మంగళం కోసలేంద్రాయ. మీ అందరి సహకారంతో ఈ 3 రోజుల ప్రవచనములు ఎంతో చక్కగా జరిగాయి. విచ్చేసిన మీ అందరికీ మా ధన్యవాదాలు. టీసీఎన్ భక్తి ఛానల్లో ప్రత్యక్షంగా చూస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ వేదికను మాకు ఇచ్చిన డాక్టర్ రామబ్రహ్మం గారికి, మల్లిన రామచంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శుభ ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చిన మా సహచరుల వలన ఈ వేదికకు మరింత అందం వచ్చింది. వచ్చే నెలలో కూడా తప్పక రండి. గురువుగారిని మరలా వచ్చే నెల 19వ తేదీన శంకర విజయంతో ఆది శంకరాచార్య వాంగ్మయ ప్రవచనాలకు నాంది పలుకుతారు. మీరందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. టీసీఎన్ వారు ఆ ప్రవచనాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టీసీఎన్ వారు అందిస్తున్న సహకారానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గురువుగారిని సన్మానించవలసిందిగా మా సరైన డాక్టర్ మల్లిన కృష్ణారావు గారిని, సతీమణి కృష్ణకుమారి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా
వారి కుమారుడు శ్రీహర్ష గారిని కూడా పిలుస్తున్నాం.